మాయాభవనం. వీరగిరి రాజ్యంలో ఎక్కడ చూసిన ప్రజల ఆనంద కోలాహలం, ఎక్కడ విన్న యువరాణి విద్యావతి జన్మదినోత్సవాల గురించే మాట. జన్మదినోత్సవాలకు ఇంకా 3 వారాల వ్యవధి ఉన్నది. అయినా అప్పుడే ప్రజలలో వేడుకల హడావిడి ఆరంభమైంది. యువరాణి తన బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళి దేవీ దర్శనం చేసుకుని ప్రధాన వీధుల గుండా రాజు ఆస్థానం చేరడం జన్మదినోత్సవాల్లో ప్రధాన కార్యక్రమం. అందువల్ల ఉదయం సాయంకాలం వీధులను శుభ్రపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులతో పచ్చటి ద్వారతోరణాలతో వీధులన్నీ కలకలలాడసాగాయి. యువరాణి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఎదురు చూడసాగారు. అయితే యువరాణి జన్మదినోత్సవానికి 3 రోజుల ముందు రాజభటులు చేసిన చాటింపు విని వీరగిరి ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. యువరాణి హఠాత్తుగా వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల జన్మదినోత్సవాలు రద్దు చేస్తున్నామని రాజు ప్రకటించడంతో ప్రజలు ఆశాభంగానికి గురయ్యారు. ప్రజలలాగే వీరపురి రాజు వీరసేనుడు, రాణి వజ్రేశ్వరి దేవి తమ ఏకైక కుమార్తె విద్యావతి పరిస్థితిని చూసి విచారగ్రస్తులయ్యారు. ఇంతకు పూర్వం ఎప్పుడూ విద్యావతి స్వల్ప అనారోగ్యానికి సైతం గురైనది లేదు. అలాంటిది 3 రోజుల క్రితం ఆమె ఉదయం పడక నుంచి లేవలేకపోయింది. పరిచారిక శాలిని ఆమెను లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. విద్యావతి అతి కష్టం మీద లేచి నిలబడింది, కానీ మరుక్షణమే తూలి పడక మీద పడిపోయింది. అంతే, అప్పటి నుంచి ఆమె అలాగే నీరసంగా పడి ఉన్నది. విషయం తెలియగానే రాణి వజ్రేశ్వరి దేవి విద్యావతి శయన మందిరానికి వచ్చింది. ముఖం పాలిపోయి ఎన్నాళ్ళ నుంచో దీర్ఘవ్యాధితో బాధపడుతున్న దానిలా కదలకా మెదలకా ఉన్న తన కుమార్తెను చూడగాని రాణి కడుపు తరుక్కుపోయింది. రాజు కూడా తన కుమార్తెను చూసి ఒక క్షణం నిర్వీణ్యుడయ్యాడు. రాజవైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడు యువరాణి నాడి పరీక్ష చేసి చూశాడు. అతనికి ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయినా ఆమె పడకపై నుంచి లేవలేకపోతున్నది. వ్యాధి కారణం అంతుబట్టక రాజవైద్యుడు రాజుతో, ప్రభు, యువరానికి ఇప్పుడు ఎలాంటి మందులు వద్దు, 2-3 రోజులు పరిశీలించి చూసి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దాం, అంతవరకు ఆమెకు విశ్రాంతి అవసరం అన్నాడు. రాజు సరేనని తల పకించాడు. రాణి వజ్రేశ్వరి దేవి ఆ రోజంతా యువరాణి ప్రక్కనే కూర్చుని ఉన్నది. విద్యావతి ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంకాలం రాజ్యవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి, ఇంకా నీరసంగానే ఉన్నది, ఆకలి లేదు అన్నది. రాజవైద్యుడు ఆమెకు పళ్ళరసం మాత్రం ఇవ్వమన్నాడు. 2వ రోజు కూడా 1వ రోజులాగే గడిచింది. ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది. ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా హఠాత్తుగా చల్లటి స్పర్శ ఏదో తగిలి కళ్ళు తెరిచింది. తెల్లటి దయ్యం లాంటి ఆకారం ఒకటి గది నుంచి బయటకు వెళ్లడం ఆమెకు లీలగా కనిపించింది. అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అది ఆడ మగ అన్న సంగతి కూడా తెలియదు. ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలను తను దయ్యంగా భ్రమపడ్డానేమో అనుకుని రాణి పడుకొని కళ్ళు మూసుకుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ అదే స్పర్శ. రాణి ఉలిక్కిపడి లేచింది. దయ్యమూ లేదు, వెన్నెల కిరణాలు లేవు. నిద్రపోతున్న రాజుని లేపి సంగతి చెప్పింది. అంతా విన్న రాజు, దేవి, విద్యావతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటావు, ఏదో కలవచ్చింది, అంతే, మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు, నిశ్చింతంగా నిద్రపో అని రాణిని ఓదార్చాడు. 3వ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు. విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమెను పరిశీలించి చూసి వైద్యుడు 3 పూటల సేవించటానికి కొన్ని బలవర్ధక ఔషధాలు ఇచ్చి వెళ్ళాడు. రాజు ఆ రోజు సాయంకాలం యువరాణి అనారోగ్యం కారణంగా యువరానికి ఇప్పుడు ఎలాంటి మందులు వద్దు, 2-3 రోజులు పరిశీలించి చూసి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దాం, అంతవరకు ఆమెకు విశ్రాంతి అవసరం అన్నాడు. రాజు సరేనని తల పకించాడు. రాణి వజ్రేశ్వరి దేవి ఆ రోజంతా యువరాణి ప్రక్కనే కూర్చుని ఉన్నది. విద్యావతి ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంకాలం రాజ్యవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి, ఇంకా నీరసంగానే ఉన్నది, ఆకలి లేదు అన్నది. రాజవైద్యుడు ఆమెకు పళ్ళరసం మాత్రం ఇవ్వమన్నాడు. 2వ రోజు కూడా 1వ రోజులాగే గడిచింది. ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది. ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా హఠాత్తుగా చల్లటి స్పర్శ ఏదో తగిలి కళ్ళు తెరిచింది. తెల్లటి దయ్యం లాంటి ఆకారం ఒకటి గది నుంచి బయటకు వెళ్లడం ఆమెకు లీలగా కనిపించింది. అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అది ఆడ మగ అన్న సంగతి కూడా తెలియదు. ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలను తను దయ్యంగా భ్రమపడ్డానేమో అనుకుని రాణి పడుకొని కళ్ళు మూసుకుంది.
కొంతసేపటి తర్వాత మళ్లీ అదే స్పర్శ. రాణి ఉలిక్కిపడి లేచింది. దయ్యమూ లేదు, వెన్నెల కిరణాలు లేవు. నిద్రపోతున్న రాజుని లేపి సంగతి చెప్పింది. అంతా విన్న రాజు, దేవి, విద్యావతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటావు, ఏదో కలవచ్చింది, అంతే. మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు, నిశ్చింతంగా నిద్రపో అని రాణిని ఓదార్చాడు. మూడవ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు. విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమెను పరిశీలించి చూసి వైద్యుడు మూడు పూటలా సేవించటానికి కొన్ని బలవర్ధక ఔషధాలు ఇచ్చి వెళ్ళాడు. రాజు ఆ రోజు సాయంకాలం యువరాణి అనారోగ్యం కారణంగా ఆమె జన్మదినోత్సవాలను రద్దు చేస్తున్నట్లు చాటింపు చేయించాడు. 16 సంవత్సరాలుగా ఇంతవరకు ఇలా ఎన్నడూ జరగలేదు. ఏటా యువరాణి దేవాలయానికి వెళ్లేటప్పుడు రాజవీధిలో దారికి ఇరువైపుల బారులు తీరి నిలబడి ఆనందోత్సవాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసేవారు. ఈ ఏడు వేడుకలు లేవనగాని యువరానికి ఏమైందోనని కలవరపడసాగారు. రాజవీధిలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి తమలో తాము చర్చించుకోసాగారు. మరికొందరు రాజ ఆస్థానం ముందు గుమికూడి భవనం లోపలి నుంచి వెలుపలికి వచ్చే భటులను అడిగి యువరాణి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోసాగారు. యువరాణి జన్మదినానికి ఒకరోజు ముందు రాజభక్తుడొకడు రాజప్రసాదం నుంచి వెలుపలికి వచ్చి అక్కడ గుమికూడిన ప్రజలకు ప్రస్తుతం యువరాణి ఆరోగ్యం కొంత మెరుగయ్యింది. ఆమె మెల్లగా లేచి కూర్చోగలుగుతున్నారు. రేపు యువరాణి జన్మదినం సందర్భంగా దేవాలయాలన్నిట ప్రత్యేక పూజలు జరిపించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతిని సంప్రదించడానికి రాజుగారు స్వయంగా బయలుదేరి ఆయన వద్దకు వెళ్లారు అని తెలియజేశారు. ఆ వార్త విని ప్రజలు కాస్త ఊరట చెంది ఇళ్లకు వెళ్లారు. మరునాడు వేకువజామునే ప్రజలు దేవాలయాలకు వెళ్లి యువరాణి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఆమె చిరకాలం వర్ధిల్లాలని ప్రార్థనలు జరిపారు. ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి రాజు వెంట రాజభవనానికి వచ్చి ఏకాగ్రచిత్తంతో పరిశీలించి చూసి, మహారాజా, యువరాణి జన్మించినప్పుడే ఆమె జాతకాన్ని గణించి ఆమెకు 16 ఏట ఒక గండం ఉందని చెప్పాను కదా అన్నాడు. మాకది జ్ఞాపకం లేదు ఆచార్య. విద్యావతి శిశుప్రాయం నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు. ఎంతో ఆనందంగా కనిపించేది. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించడానికి సైతం మాకు అనుమానం కలగలేదు. ఇప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజవైద్యుడు ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నాడు. మరెందుకు ఈమె నీరసించిపోయిందో అంతుబట్టడం లేదు అన్నాడు రాజు విచారంగా. పక్కనే ఉన్న రాణి వజ్రేశ్వరి దేవి, ఈరోజు విద్యావతి పుట్టినరోజు. ఏటా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీ. అది మన దేశ ప్రజలకెంతో ఆనందకరమైన విషయం. విద్యావతి సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆశ్చర్య అని అడిగింది ఎంతో ఆదుర్దాగా. వాచస్పతి మళ్లీ తదేక దీక్షతో విద్యావతి జాతకాన్ని పరిశీలించసాగాడు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పైకెత్తి, యువరాణి జాతకం ప్రకారం 1 సంవత్సరం నుంచి గ్రహ సంచారం శుభప్రదంగా లేదు. కొన్ని గ్రహాల ఉగ్రదృష్టి జాతకురాలిపై పడింది. అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా ఉంది. అయినా ఇలాగే ఎంతో కాలం కొనసాగదు. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారడానికి 11 నెలల 11 రోజులు పడతాయి. ఆ తరువాత ఆమె మామూలు మనిషి అవుతుంది. అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటికి మార్చడం అవసరం అన్నాడు. ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి సజల నేత్రాలతో. జ్యోతిషాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. కాసేపు అందరూ మౌనం వహించారు. ఆ తర్వాత రాజు రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న సారస సరోవరం మధ్య ఉన్న దీవిలో వేసవి విడిదికని నిర్మించిన విశ్రాంతి భవనం ఉన్నది. యువరాణిని అక్కడికి తరలించడం మంచిదనుకుంటున్నాను. అది ఇక్కడికి సమీపంలోనే ఉన్నది కాబట్టి మేము రోజూ వెళ్లి రావడానికి అనువుగాను ఉంటుంది అన్నాడు. సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే కదా ఉన్నది అని అడిగాడు జ్యోతిష్కుడు. అవునన్నట్టు రాజు తల పకించాడు. అలాంటప్పుడు యువరాణిని అక్కడ ఉంచడం అన్ని విధాలా శ్రేయస్కరం. మరొక ముఖ్య విషయం ఏంటంటే యువరాణి అక్కడ ఏకాంతంగానే గడపాలి. తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు. ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు. వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు. జననీ జనకులైన మీరు కూడా ఆమెను నెలకొకసారి మాత్రమే వెళ్లి చూసి రావాలి. మీ కుమార్తె క్షేమం కోసం దీనిని మీరొక తపస్సుగా భావించి నడుచుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. గ్రహదోషం తొలగిపోగానే యువరాణి మామూలు మనిషి అవుతుంది. ఆ వెంటనే ఆమెకు వివాహ యోగం కూడా ఉన్నది.
కాబట్టి మీకు ఎటువంటి విచారము వద్దు. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతంగా ఉండండి. నేను బయలుదేరేటప్పుడు ఇంటి వద్ద జగత్పాతాచార్యుడు ఉన్నాడు. ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడటానికి శుభ సమయం ఏదో వచ్చి చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. విడిది భవనాన్ని సిద్ధం చేయడానికి రాజు భటులను పంపాడు. విద్యావతి పుట్టినప్పటి నుంచి ఆమె అవసరాలు చూసుకుంటున్న రాణిగారి వృద్ధ పరిచారిక కమలను యువరాణితో పాటు పంపాలని రాణి నిర్ణయించింది. యువరాణికి పరిచారికకు కావలసిన ఆహార పానీయాలను రాజప్రసాదం నుంచి 6 చెలికత్తులు రోజుకు 2 ప్రకారం తీసుకెళ్లాలని ఏర్పాటు జరిగింది. కమల ఒక్కతే యువరాణి దగ్గర ఉంటుంది. జ్యోతిష్యాచార్యుడి సలహా ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో యువరాణి రాజప్రసాదం నుంచి మేనలో బయలుదేరింది. రాజు రాణి యువరాణిని రాజప్రసాద సింహద్వారం వద్దకు వచ్చి సాగనంపారు. వృద్ధ పరిచారిక కమలతో పాటు మరిద్దరు చెలికెత్తెలు సారస సరోవరం వరకు యువరాణికి తోడుగా వెళ్లి దిగబెట్టారు. పడవవాడు యువరాణిని, పరిచారిక కమలను మాత్రం పడవలో ఎక్కించుకుని సరోవరం మధ్యలో ఉన్న దీవిలోని విశ్రాంతి భవనం మెట్ల వద్ద దించి కొంతసేపటికి తిరిగి వచ్చి ఆ విషయాన్ని అక్కడ నిలబడి ఉన్న పరిచారికలకు తెలియజేశాడు. తమ కుమార్తె నుంచి ఇలా హఠాత్తుగా దూరం కావలసి వచ్చిన విధి వైపరీత్యాన్ని తలుచుకుని రాజదంపతులు తీరని విచారానికి లోనయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కుమార్తెను చూడటానికి తగిన శుభగడియలు ఏవో చెప్పడానికి జ్యోతిష్యాచార్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడసాగారు. యువరానికి ఏర్పడిన స్థితిని గురించి దేశ ప్రజలకు తెలియజేయడానికి రాజు భటులను దేశం నలుమూలలకు పంపాడు. వచ్చే సంవత్సరం యువరాణి జన్మదినోత్సవాలను మరింత ఘనంగా ఏర్పాటు చేయగలమని, అంతవరకు ప్రజలు జరిగిన దానికి దిగులు పడకుండా తమ కర్తవ్యాలను ఎప్పటిలాగే నిర్వర్తించాలని రాజు చాటింపు చేయించాడు. ఆ చాటింపు విని ప్రజలు కొంత ఊరట చెందారు. కొన్ని రోజులు దేశమంతటా ప్రశాంతత చోటు చేసుకున్నది. ఒకనాడు వేకువ జామున సారస సరోవర విశ్రాంతి భవనంలో ఉంటున్న యువరాణి విద్యావతి హఠాత్తుగా మాయమైందన్న వార్త వినగానే దేశ ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. యువరాణి విద్యావతిని సారస సరోవరం వరకు వెళ్ళి దిగబెట్టి వచ్చిన శాలిని, మాలిని అనే పరిచారకులు మరునాడు తెల్లవారుగానే యువరానికి కావలసిన ఆహార పానీయాలను తీసుకుని విడిది భవనానికి బయలుదేరారు. పడవవాడు వాళ్ళను పడవలో విడిది భవనం మెట్ల వద్ద దించాడు. యువరాణి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఆమె ఎంతో ఉత్సాహంగా ఉండటం చూసి పరిచారకులు సంతోషించారు. యువరాణికి స్నానాదులు చేయించి భోజనం పెట్టారు. ఆ తర్వాత పరిచారకులు రాజభవనానికి తిరిగి వచ్చి యువరాణిలో వచ్చిన మంచి మార్పును గురించి మహారాణి వజ్రేశ్వరి దేవికి తెలియజేశారు. రాణి ఆ శుభవార్తను ఎంతో ఆనందంతో రాజుకు తెలియజేసింది. విద్యావతి నివాస స్థానంలో జ్యోతిష్యాచార్యుడు చేసిన మార్పు కారణంగా విద్యావతి పరిస్థితిలో అప్పుడే అభివృద్ధి సూచించే లక్షణాలు కనిపించడంతో రాజదంపతులు పరమానందం చెందారు. 2వ రోజు నందిని, దేవయాని అనే పరిచారకులు యువరాణికి భోజనం తీసుకుని వెళ్లారు. 3వ రోజు శాంత, శారద అనే పరిచారకులు భోజన ఫలహారాలు ఇచ్చి వచ్చారు. రోజు రోజుకు విద్యావతి కోలుకుంటుందని పరిచారకులు చెప్పిన మాటలు విని తామెప్పుడు కుమార్తెని చూడగలమా అని రాజదంపతులు ఎదురుచూడసాగారు. 20 గడిచాయి. ఆ రోజు సాయంకాలం రాజదర్శనం కోసం ప్రధాన జ్యోతిష్యాచారుడు వచాస్పతి వచ్చాడని భటులు తెలియజేయగానే రాజు ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా తీసుకువచ్చి ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. విచారవదనలై ఉన్న రాజదంపతులను చూసి జ్యోతిష్యాచారుడు చిన్నగా నవ్వుతూ, మహారాజా, మీరు రేపే వెళ్ళి యువరాణిని చూసి రావచ్చు. మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అయితే సూర్యాస్తమయం అయ్యేలోగా తిరిగి వచ్చేయాలి అన్నాడు. విద్యావతిని చూసి 3 ఆమెను వదిలి ఉండలేకపోతున్నాము అన్నది రాణి ఎంతో విచారంగా. రాజు, రేపు వెళ్తున్నాం కదా అని రాణిని ఓదార్చి వచాస్పదాచార్యుడి కేసి తిరిగి, విద్యావతి గ్రహస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా, ఈ విషయం మీరు మీ మిత్రులు జగత్పదాచార్యులను సంప్రదించారా అని అడిగాడు. సంప్రదించాను మహారాజా, ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు. మరొక 40 పాటు విద్యావతి స్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి మీరేమి విచారించిన అవసరం లేదు. రేపు యువరాణిని చూశారంటే మీకే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి వచాస్పతాచార్యుడు అక్కడ నుంచి బయలుదేరాడు. రాజదంపతులు యువరాణిని చూడడానికి
21వ రోజు తగిన సమయం అని జ్యోతిష్యాచారుడు తెలియజేశాడు గనుక ఆ రోజు యువరాణి మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెను చూడటం ఉచితమని రాజు దంపతులు భావించారు. యువరాణిని చూడటానికి రాజు రాణి వెళుతున్నారని తెలియగానే ప్రజలు రాజవీధికి ఇరువైపుల దారి పొడవునా బారులు తీరి నిలబడ్డారు. రాజు తమను సమీపించగానే కొందరు యువరాణి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగారు. యువరాణి త్వరగా కోలుకుంటున్నదని రాజు వారికి మందహాసంతో చెబుతూ ముందుకు నడిచాడు. ప్రజలంతగానో సంతోషించారు. సారస సరోవరం వద్ద కాచుకుని ఉన్న పడవవాడు రాజుకు రాణికి నమస్కరించాడు. రాజు దంపతులు మాత్రం పడవలోకి ఎక్కి కూర్చున్నారు. అంగరక్షకులు సైతం యువతల గట్టు మీద నిలిచిపోయారు. పడవ దీవికేసి కదిలింది. దీవిలోని విడిది భవనం మెట్ల వద్ద నిలబడిన వృద్ధ పరిచారిక కమల రాజు దంపతులకు నమస్కరించి వారిని యువరాణి ఉన్న విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళింది. అప్పుడే నిద్రలేచి కూర్చున్న యువరాణి విద్యావతి తల్లిదండ్రులను చూడగానే నవ్వుతూ లేచి నిలబడి ఎదురు వచ్చింది. రాణి, బావున్నావా తల్లి అంటూ ఆమెను ప్రేమతో కౌగలించుకున్నది. తమ కుమార్తె ముఖంలో నవ్వు చూసి రాజ దంపతులు పరమానందం చెందారు. కొంతసేపయ్యాక మహారాణి విద్యావతి చెయ్యి పట్టుకొని ఆమెను పక్కనే ఉన్న ఉద్యానవనానికి మెల్లగా నడిపించింది. అక్కడ కూర్చొని ముగ్గురు మరికొంతసేపు మాట్లాడుకొని సూర్యాస్తమయ సమయానికి రాజ దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు. పరిచారిక కమల వారి వెంట పడవ వరకు వచ్చి నమస్కరించి విడిది భవనానికి తిరిగి వెళ్ళింది. మరొక 3 వారాలు గడిచాక జ్యోతిష్యాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు యువరాణిని చూడటానికి వెళ్లారు. అప్పుడు యువరాణి విద్యావతి స్వయంగా పడవ వద్దకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి ప్రేమతో ఆహ్వానించింది. విద్యావతి ఇప్పుడు దాదాపు సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించడం వల్ల తల్లిదండ్రులు ఆమె దగ్గర ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు. కుమార్తెతో చాలాసేపు సంతోషంగా గడిపి చీకటి పడుతున్న సమయంలో వాళ్ళు పడవలో తిరుగు ప్రయాణమయ్యారు. ఒకవైపు కుమార్తె మామూలు మనిషి అయ్యిందన్న సంతోషంగా ఉన్నప్పటికీ మరొక వైపు కుమార్తెను వదిలి ఇంకా దాదాపు 10 నెలలు గడపాలన్న విచారంతో రాజదంపతులు రాజభవనం చేరారు. ఆ తర్వాత మరొక 3 వారాలు భారంగా గడిచాయి. అయినా జ్యోతిష్యాచార్యుడి నుంచి ఎలాంటి వర్తమానమూ రాలేదు. కారణం ఏమై ఉంటుందా అని రాజదంపతులు ఆలోచించసాగారు. ఒకనాడు రాణి రాజుతో, ప్రభు, జ్యోతిష్యాచారులను తీసుకురామ్మని భటులను పంపుదామా అని అడిగింది. వద్దు దేవి, ఇది పూర్తిగా జ్యోతిష్యాచారులు నిర్ణయానుసారం జరగవలసిన వ్యవహారం. ఇందులో మన జోక్యం పనికిరాదు. మన కుమార్తె క్షేమం కోసం మనం తపస్సు లాంటి నియమాలను అనుసరిస్తున్నామన్న సంగతి మరిచిపోయావా? పైగా మన కుమార్తె క్షేమంగా ఉన్నదనే కదా పరిచారకులు చెబుతున్నారు. కాబట్టి మరి 2 రోజులు ఓపిక పడదాం అని రాణిని ఓదార్చాడు రాజు. అయితే ఆ రోజు సాయంకాలమే జ్యోతిష్యాచారుడు వచాస్పతి మిత్రుడు జగతత్పతాచార్యుడితో పాటు రాజభవనానికి వచ్చాడు. వారిని చూడగానే రాజు గౌరవంగా లేచి నిలబడి ఆహ్వానించాడు. ఇరువురు ఉచితాసనంలో కూర్చున్నారు. అప్పుడు వచస్పతాచార్యుడు, రాజా, మీరు రేపు వేకువజామునే వెళ్ళి మీ కుమార్తెను చూసి రావాలి అన్నాడు. జ్యోతిష్యాచార్యులు మాటల్లోని తొందరపాటుకు కారణం ఏమై ఉంటుందా అని రాజు ఆలోచించసాగాడు. అంతలో జగతత్పతాచార్యుడు, రేపు సూర్యోదయంలోగా మీరు యువరాణిని తప్పక చూడాలి. ఆ తర్వాత మరొక 90 రోజుల వరకు శుభగడియలు లేవు. అంతేకాదు, యువరాణికి కూడా రానున్న 3 నెలల్లో చాలా క్లిష్ట దశ సంప్రాప్తమవుతుంది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి భంగము వాటిల్లదు కానీ అంటూ ఆగిపోయాడు. అయితే రేపు వేకవజామున బయలుదేరి వెళ్ళి కుమార్తెను చూడాలన్న ఆలోచనతో రాజు జగతత్పతాచార్యుడు ఆ సంగతి పూర్తిగా చెప్పినా మిగతా మాటలను పట్టించుకోలేదు. జ్యోతిష్యాచారులిరువురూ వెళ్ళిపోయాక రాణికి ఈ విషయం తెలియజేయడానికి రాజు అంతఃపురంలోకి వెళ్ళి ఆమెతో, దేవి, ఇప్పుడే వచస్పతాచార్యులు జగతత్పతాచార్యులు సహా వచ్చి మనం రేపు వేకువజావునే వెళ్ళి మన కుమార్తెను చూసి రావాలని సెలవిచ్చారు అన్నాడు. అలాగా సూర్యోదయమయ్యాక వెళ్ళవచ్చు కదా అని అడిగింది రాణి. సాధ్యపడదు. ఇంకొక 2-3 నెలలు విద్యావతికి ఏదో క్లిష్టదశ సంప్రాప్తమవుతుందని, రేపు తెల్లవారేలోగా ఆమెను మనం చూసి రావాలని జ్యోతిషాచార్యులు చెప్పారు అన్నాడు రాజు. క్లిష్టదశ అంటే ఏమిటో వివరంగా సెలవిచ్చారా ప్రభు అని అడిగింది రాణి విచారంగా. లేదు, మొదట మనం రేపు ఉదయం వెళ్ళి విద్యావతిని చూసి వద్దాం. ఆ తర్వాత జ్యోతిషాచారులను పిలిపించి ఆ విషయం గురించిన వివరాలు అడుగుదాం అన్నాడు రాజు. మరునాడు వేకువజావున ఎటువంటి హెచ్చరిక లేకుండా వచ్చిన రాజు దంపతులను చూసి పడవవాడు అమితాశ్చర్యం చెందాడు.
రాజదంపతులు పడవలో వెళ్ళి దీవిలోని విడిది భవనం చేరేసరికి తూర్పు దిశలో వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. రాజదంపతులను ఆహ్వానించడానికి పరిచారిక కమల గాని యువరాణి విద్యావతి గాని రాలేదు. తాము వస్తున్న సంగతి వాళ్లకు తెలియదు కాబట్టి రాలేదనుకుని రాజదంపతులు మెట్లెక్కి రాజభవనంలో అడుగుపెట్టారు. అంతలో విచారవదనంతో కంగారు పడుతూ వారికి ఎదురొచ్చిన పరిచారిక కమల, ఈ సంగతి అప్పుడే మీకు తెలిసిపోయిందా ప్రభు అని అడిగింది. ఏ సంగతి, ఏం జరిగింది, విద్యావతి ఎక్కడా అని అడిగారు రాణి రాజు ఒక్కసారిగా. యువరాణి గారు మహారాణి, యువరాణి గారు కనిపించడం లేదు అన్నది పరిచారిక భయం భయంగా. కనిపించడం లేదా, విద్యావతి ఎక్కడికి వెళ్ళింది, భవనమంతా వెతికి చూసావా అని అడిగాడు రాజు. మహారాణి నోట మాట రాలేదు. ప్రభు, నా జీవితంలో ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు. రాత్రంతా స్పృహ కోల్పోయినట్టు నిద్రపోయానేమో, లేచేటప్పుడు తల భారంగా మత్తుగా తోచింది. యువరాణిని నిద్ర లేపటానికి ఆమె శయనగృహంలోకి వెళ్ళాను, ఆమె కనిపించలేదు. ముందుగానే లేచారేమో అనుకొని మిగతా గదులలో చూశాను, అక్కడా లేదు. ఉద్యానవనంలో వెతకాను, చుట్టుప్రక్కల తిరిగి వెతకాను, కానీ యువరాణి గారి జాడ తెలియడం లేదు అన్నది పరిచారిక కన్నేలతో. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ రాణి విద్యావతి శయనగృహంలోకి వెళ్ళి చూసి వచ్చింది. రాజు మిగతా గదులన్నిటినీ తిరిగి చూశాడు. విద్యావతి, విద్యావతి అని పిలుస్తూ రాణి చుట్టుపక్కల కలియ తిరిగింది. ముగ్గురు పరిసరాలన్నీ వెతకారు, కానీ యువరాణి జాడ కనిపించలేదు. సేనానాయకుని పిలుచుకురమ్మని రాజు దూరంగా నిలబడిన పడవ వాణ్ణి ఆజ్ఞాపించాడు. అర్ధరాత్రి సమయంలో ఉలికిపడి లేచింది యువరాణి విద్యావతి. యువరాణి, లేవండి, వెంటనే మనం రాజప్రాస్థానం చేరుకోవాలి అంటూ వృద్ధ పరిచారిక కమల పక్కన నిలబడి తట్టిలేపసాగింది. ఈ అపరాత్రి వేళ ఎందుకు, ఇప్పుడేమయ్యింది అని అడిగింది విద్యావతి అనుమానంగా. మహారాజు గారు హఠాత్తుగా అస్వస్థకు లోనయ్యారట, తమరిని చూడాలని కలవరిస్తున్నారు, మనల్ని తీసుకువెళ్లడానికి పడవవాడు వచ్చాడు అన్నది కమల ఎంతో విచారంగా. జుట్టు చిందరవందరంగా ముందుకు విరబోసుకుని ఉండడం వల్ల మసక చీకటిలో ఆమె ముఖం విద్యావతికి స్పష్టంగా కనిపించడం లేదు. ఈ విడిది భవనం నుంచి కదలకూడదని జ్యోతిష్కులు చెప్పారు కదా అని అడిగింది విద్యావతి. నిజమే, రాజుగారు రాణిగారు ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నారట, కానీ రాజుగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో మిమ్మల్నే రాజప్రస్థానానికి రమ్మని ఆజ్ఞాపించారు. రాజదంపతులు కోరిక మేరకే మనం అక్కడికి వెళుతున్నాము, రేపే మనం ఇక్కడికి తిరిగి రాగలం అన్నది కమల. విద్యావతి పడకపై నుంచి లేచింది. ఇరువురూ భవనం నుంచి వెలుపలికి వచ్చి పడవను సమీపించారు. ఆకాశమంతా మేఘాలు నిండి ఉండడం వల్ల వెన్నెల మసకమసకగా ఉన్నది. అందువల్ల భవనం నుంచి మామూలు మార్గంలో కాకుండా వేరొక దారిలో నడుస్తున్న విషయం యువరాణి గ్రహించలేకపోయింది. కమల ఆమె కన్నా ముందు కొంత దూరంలో గబగబా నడిచి పడవలోకి చేరి యువరాణికి చేయందించింది. యువరాణి పడవలో కూర్చోగానే పడవ తీరం నుంచి బయలుదేరింది. యువరాణి నిద్రమత్తుతో పడవలో ఒక మూలగా కూర్చున్నది. కమల ఆమె పక్కనే కూర్చున్నది గాని ఏమీ మాట్లాడలేదు. యువరాణి కూడా తన తండ్రి ఆరోగ్యం హఠాత్తుగా ఎందుకు చెడిందో, ఇప్పుడెలా ఉన్నదో అన్న విచారంతో ఉండడం వల్ల పడవ అవతలి తీరం చేరడానికి మామూలుగా కన్నా మరింత ఎక్కువ సమయం పట్టిందన్న విషయం కూడా గమనించలేదు. అవతలి తీరంలో మేనా బోయిలతో సిద్ధంగా ఉన్నది. యువరాణి మేనాల్లోకి చేరగానే నలుగురు బోయిలు దానిని మోసుకుంటూ వేగంగా నడవసాగారు. పరిచారిక కమల మేనా వెంట నడిచి వస్తున్నదని భావించిన యువరాణి కొంతసేపటికల్లా అలాగే నిద్రపోయింది. మేనా హఠాత్తుగా ఒకవైపుకు వాలడంతో యువరాణి మేల్కొన్నది. రాజప్రాస్థానానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు. మరి మేనా ఎందుకు ఇలా వాలుగా వెళుతుందన్న అనుమానంతో యువరాణి మేనా తెరను పక్కకు తొలగించి వెలుపలికి తొంగిచూసింది. చుట్టూ అరణ్యం. బోయిలు మేనాను ఒక కొండ మీదకు మోసుకు వెళుతున్నారు. ఆమె మేనాకు ముందు వెనక ఇరువైపులా పరిశీలించి చూసింది. పరిచారిక కమల జాడ కనిపించలేదు. తను రాజప్రాస్థానానికి వెళ్లడం లేదని యువరాణి గ్రహించింది. మరి ఎక్కడికి తీసుకువెళుతున్నారు? అది అరణ్య మధ్యలో. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆమె బోయిలను అడిగి తెలుసుకోదలుచుకోలేదు. కొంతసేపటికి బోయిలు మేనాను కిందకి దించారు. యువరాణి, ఇక మీరు వెలుపలికి రండి అని ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది. విద్యావతి మేనా నుంచి వెలుపలికి వచ్చి చుట్టుపక్కల కలియజూసింది. చుట్టూ అరణ్యం, ఎదురుగుండా బ్రహ్మాండమైన భవనం.
రూపురేఖలలో వేషధారణలో అచ్చంగా తన పరిచారిక కమలలా ఉన్న స్త్రీ పక్కన కనిపించింది. ఆమె సరోవర విడిది భవనం నుంచి తన వెంట వచ్చిన స్త్రీ అని యువరాణి గ్రహించింది. ఆమె చూడటానికి కమలలాగే ఉన్నది కానీ కంఠస్వరంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించింది. యువరాణి, రండి, ఇక మీదట మీకు ఈ భవనమే నివాస స్థానం అన్నదా స్త్రీ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అడిగింది యువరాణి. ఆ స్త్రీ మాట్లాడలేదు. అసలు నువ్వెవరు? ఇక్కడికి నన్నెందుకు ఇలా రహస్యంగా తీసుకుని వచ్చావు? మా తండ్రి అనారోగ్యం పాలయ్యారని, వెంటనే నన్ను చూడాలనుకుంటున్నారని చెప్పావు కదా. మరి ఇప్పుడు ఆయన ఎక్కడా? ఈ భవనాన్ని నేను ఇంతకు ముందెన్నడు చూడలేదే. ఇది ఎవరిది? అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది యువరాణి. యువరాణి, ఆగ్రహించకండి. మీ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేను గాని ఒక విషయం మాత్రం చెబుతాను. ఈ బ్రహ్మాండమైన భవనం పేరు మాయాభవనం. ప్రస్తుతానికి మీరు ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. మరొక ముఖ్య విషయం, మీకు ఈ భవనములు ఎవరి నుంచి కానీ ఎటువంటి ఆపద రాదు. మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది. మీకు ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటాం అంతవరకు అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆ స్త్రీ. ఎంతవరకు? ఇంతకు నువ్వెవరో చెప్పనే లేదు అని ప్రశ్నించింది యువరాణి. మీరు నన్ను మీ పరిచారిక పేరుతో కమలా అని పిలవవచ్చు అని ఆమె కొంతసేపు ఆగి, మా యజమాని ఉండాలని అనుకున్నంత కాలం మీరిక్కడే ఉంటారు అన్నది. ఎవరు మీ యజమాని అని గద్దించి అడిగింది యువరాణి. ఆ విషయం మీకు క్రమంగా దానంతటదే తెలుస్తుంది. ఇప్పుడు నా మాట విని లోపలికి వెళ్దాం రండి. విడిది భవనంలో మీకు నిద్రాభంగం అయ్యింది కాబట్టి మీరు వెంటనే తిరిగి నిద్రపోవడం అవసరం అన్నదా స్త్రీ దృఢమైన కంఠస్వరంతో. ఆ తర్వాత ఆమె దూరంగా నిలబడి బోయేలకేసి తిరిగి, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది. వాళ్ళు ఆమెకు వంగి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె విద్యావతిని తన వెంట రమ్మని చక్చకా భవనం మెట్లెక్కసాగింది. విద్యావతి ఆమెను అనుసరించింది. ఆ మాయాభవనం అత్యంత సుందరంగా ఉన్నది. విశాలమైన గదులు, గోడలకు స్తంభాలకు అందమైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. తిరిగిన చోట్లల్లా విద్యావతి ప్రతిబింబాలు కనిపించాయి. ఆ స్త్రీ విద్యావతి భవనం ముందున్న విశాల మంటపాన్ని దాటి భవనం చివరున్న మెట్ల దగ్గరికి చేరారు. అక్కడి నుంచి వాళ్ళిరువురు మెట్లెక్కి భవనం పైభాగంలోని విశాలమైన గదిలోకి అడుగుపెట్టారు. ఆ గది మనోహరమైన మణిమాణిక్యాలతో, పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉన్నది. అక్కడి ప్రతి వస్తువు వింత కాంతులతో మెరుస్తున్నది. ఎటు చూసిన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. ఆ విశాలమైన గదిలో ఒకవైపున ఉన్న పట్టుపాన్పుని చూపి, యువరాణి, మీరిక్కడ హాయిగా నిద్రపోవచ్చు. నేను వచ్చి లేపే వరకు లేవనవసరం లేదు అన్నది ఆ స్త్రీ అధికారం ధ్వనించే కంఠస్వరంతో. విద్యావతి ఆమె చెప్పిన దానికి కాదనడం ఇష్టం లేక మౌనంగా పాన్పు మీదకి చేరి మేను వాల్చి కళ్ళు మూసుకున్నది. ఆ స్త్రీ తననెందుకు ఇక్కడికి తీసుకువచ్చింది? ఇప్పుడు తండ్రి ఆరోగ్యం ఎలా ఉన్నదో, తను కనిపించకపోతే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో కదా. వృద్ధ పరిచారిక కమల సరోవర విడిది భవనంలోని ఉండిపోయిందా? భగవంతుడా, ఆమెకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడు. మాయాభవనంలో తనకు ముందు ముందు ఎలాంటి అనుభవాలు కలగనున్నాయో కదా అని ఆమె రకరకాలుగా ఆలోచించసాగింది. సేనానాయకుడు ఉగ్రసేనుడు మహారాణి వజ్రేశ్వరిదేవి సహోదరుడు. పడవవాడు వెళ్లి రాజు రమ్మన్నారని చెప్పగానే ఉగ్రసేనుడు హుటాహుటిన బయలుదేరి విడిది భవనాన్ని చేరాడు. రాజు సంగతి చెప్పాడు. సేనానాయకుడు పడవవాణ్ణి చూసి, వాడు చేతులు జోడించి నిన్న మధ్యాహ్నం పరిచారకులిద్దరిని సరోవరం దాటించి అక్కడే ఉండిపోయాను ప్రభు. ఆ తరువాత అక్కడి నుంచి కదలలేదు. రాత్రి కూడా అదే పడవలోనే ఎప్పటిలా పడుకొని నిద్రపోయాను. యువరాణి గారి సంగతి నాకేమీ తెలియదు ప్రభు అన్నాడు. ఉగ్రసేనుడు మౌనంగా కొంతసేపు ఆలోచించి రాజుతో, ప్రభు, దీవికి దరిదాపులలో ఇది తప్ప మరొక పడవలేదు. కాబట్టి యువరాణి పడవలో వెళ్లి ఉండే అవకాశం లేదు. సరోవరం అవతలి గట్టు చాలా దూరంలో ఉన్నది. కొన్ని చోట్ల మరీ లోతుగాను ఉన్నది. కాబట్టే ఆమె ఈదుకుంటూ వెళ్లడానికి సాధ్యం కాదు. పైగా ఆమెకు అలా వెళ్లవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరో దొంగచాటుగా విడిది భవనంలోకి ప్రవేశించి యువరాణిని మంచి మాటలతో వంచించి గాని బలవంతంగా గాని తీసుకొని వెళ్ళి ఉండాలి. అంటే విద్యావతిని ఎవరో అపహరించుకొని వెళ్లారు అన్నాడు. రాజు మౌనంగా తల పకించాడు. పరిచారిక కమలను మాత్రం విడిది భవనంలోనే ఉంచి రాజు, రాణి, ఉగ్రసేనుడు పడవలోకి వచ్చి కూర్చున్నారు.
పడవ ముందుకు కదిలింది. విద్యావతి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెను ఎవరు అపహరించి ఉంటారు? ఆమె ఆచూకీ తెలుసుకొని ఆమెను రక్షించడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముగ్గురు రాజభవనంలోకి చేరారు. వీరసేన మహారాజు సభామండపంలో కొలువుదీరారు. మంత్రులు, సేనానాయకులు, సలహాదారులు అందరూ సభకు హాజరయ్యారు. రాజు వారికి యువరాణి అదృశ్యమైన సంగతి క్లుప్తంగా వివరించారు. రాజు మాటలు వినగానే సభలో ఒక మూల గుసగుసలు ప్రారంభమయ్యాయి. రాజు అటు కేసి తిరిగి చూశాడు. అప్పుడు రాజుగారి సలహాదారుడు ఒకడు లేచి నిలబడి, మహాప్రభువులు మన్నించగలమంటే ఒక చిన్న విన్నపం అన్నాడు. చెప్పు అన్నట్టు రాజు తలపకించాడు. యువరాణి విద్యావతి దేవిగారిని వేసవి విడిది భవనానికి తరలించినప్పుడు దేవికి కట్టుదిట్టమైన కాపలా ఉంచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యువరానికి తోడుగా ఒక వృద్ధ పరిచారికను మాత్రం పంపడం, ఆహార పానీయాలు తీసుకువెళ్లే పరిచారికలు సైతం వెంటనే తిరిగి రావాలని జ్యోతిష్యాచార్యులు నిబంధనలు విధించటం మరీ విడ్డూరంగా ఉన్నది అన్నాడు ఆ సలహాదారు. అతని మాటలు సభలో కొంత కలకలం పుట్టించాయి. ఈ విషయంలో వచస్పతాచార్యులను శంకించడం భావ్యం కాదు. ఆయన రాజకుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన పట్ల మాకు అంచలంచలమైన విశ్వాసం ఉన్నది. పైగా నిన్న ఆయన స్వయంగా జగతత్పతాచార్యుడితో పాటు వచ్చి ఈరోజు వేకువజామున వెళ్ళి యువరాణిని చూసి రమ్మని మాకు సలహా ఇచ్చారు. యువరానికి కాస్త క్లిష్టమైన దశ ఆరంభం కానున్నదని కూడా హెచ్చరించారు. అటువంటి వారిని శంకించడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజు. సభలో ఒక నిమిషం నిశ్శబ్దం ఆవరించింది. జగతత్పతాచార్యుడు ఎవరు అని అడిగాడు ఉగ్రసేనుడు. ప్రధాన జ్యోతిష్యాచార్యుల మిత్రుడు. ఆయన కూడా గొప్ప జ్యోతిష్కుడు. వచస్పతాచార్యుల్లో ముఖ్య విషయాలలో ఆయనను సంప్రదిస్తూ ఉంటారు అన్నాడు రాజు. యువరాణి అదృశ్యమైన విషయం ప్రజలకు చాటింపు వెయ్యాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సభ ముగిసింది. చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. నగర ప్రజలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి పలు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. యువరాణిని అపహరించేటటువంటి నీచుడు మన రాజ్యంలో ఉండడు అన్నది ఒక వృద్ధురాలు. సరోవరానికి ఆనుకుని ఉన్న అరణ్యాల్లోని కొండ గుహలన్నీ అరచేత గీతల్లా నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడే నేను యువరాణిని వెతకటానికి బయలుదేరతాను అన్నాడొక యువకుడు. ఈ లోపల యువరాణి అదృశ్యమైందన్న వార్త తెలిసిన వచస్పతాచార్యులు రాజభవనం చేరి రాజును, ప్రభు, నేను విన్నది నిజమేనా అని అడిగాడు. జరగవలసిందేదో జరిగిపోయింది. అయినా ఇప్పుడు విద్యావతికి ఎటువంటి అపాయమూ రాకూడదు. అందుకు మనం చేయగలిగిందేమిటో సెలవివ్వండి. ఆమె క్షేమం కోరి నివాస స్థానంలో మార్పును సూచించింది మీరు. అక్కడ జరగకూడనిది జరిగిపోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడున్నదో కనుగొనే మార్గం కూడా మీరే చెప్పాలి అన్నాడు రాజు గంభీరంగా. విద్యావతి చాలా సుకుమారి. ఆమె ఇప్పుడెక్కడున్నదో కదా, ఆమెకు ఎటువంటి ఆపద రాకూడదు అన్నది మహారాణి కళ్ళనీళ్లతో. వచస్పతాచార్యులు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత రాజదంపతులను ఓదార్స్తూ, విచారించకండి మహారాజా, యువరానికి ఎటువంటి ఆపద రాదు. పూర్ణచంద్రుడికి పట్టే గ్రహం లాంటిదే ఇది. నేను ఇప్పుడే వెళ్ళి ఆమె జాతకాన్ని మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆమె ఏ దిశలో ఉన్నదో తెలుసుకుని వచ్చి మీకు చెబుతాను అని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటికి చేరిన వచస్పతాచార్యులు విద్యావతి జాతకాన్ని ముందుంచుకొని దీక్షగా పరిశీలించసాగాడు. తాళపత్ర గ్రంథాలను తీసి చదవసాగాడు. ఎంతసేపటికి జగతత్పతాచార్యుడు జాడలేదు. ఆ రోజే కాదు, మరునాడు అతడు రాలేదు. మూడవ రాజు కూడా రాలేదు. జగతత్పతి ఎక్కడికి వెళ్లాడా అని వచస్పతాచార్యులు ఆశ్చర్యంతో ఆలోచించసాగాడు. యువరాణి ఉన్నట్టుండి నీరసించిపోవడం, అందుకు తాను సూచించిన నివారణోపాయం, ఆ విషయంగా తాను జగతత్పతితో చర్చించిన సంగతి మొదలైన విషయాలు వచస్పతి మనసులో కదలాడసాగాయి. జగతత్పతి రాజవంశానికి చెందినవాడు. జగతత్పతి పితామాహుడు కైలాసపతి. హిమగిరి రాజు త్రిలోకాధిపతికి తమ్ముడు. వృద్ధుడైన అన్నకు సంతానం లేనందువల్ల ఆయన తదనంతరం తానే హిమగిరికి రాజు కాగలనని కైలాసపతి కలలుగన్నాడు. అయితే త్రిలోకాధిపతి మరణానంతరం ఆయన సహోదరుడు కుమారుడు ఉమాపతి హిమగిరి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. కైలాసపతి రాజ్యభ్రష్టుడై అరణ్యాల పాలయ్యాడు. హఠాత్తుగా తనకు కలిగిన దురదృష్టానికి కారణం అన్వేషించటం వల్ల ఆయనకు క్రమంగా జ్యోతిష్య శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. దేశదేశాల్లోని జ్యోతిష్కులను, దైవజ్ఞులను సందర్శిస్తూ మానవ జీవితాలలో విధి
తీసుకువచ్చే మార్పులను గురించి తెలుసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. కైలాసపతి కుమారుడు గజపతి కూడా జ్యోతిష్యం పట్ల ఆసక్తి కనబరిచాడు. ఆయన తన కుమారుడు జగదత్పత్తికి జ్యోతిష్య శాస్త్రంతో పాటు తాను పురాతన గ్రంథాల నుంచి ఆటవిక జాతుల ప్రజల నుంచి నేర్చుకున్న మంత్రతంత్రాలను మాయాజాలాలన్నీ నేర్పాడు. జగదత్పతి రాజ్యభ్రష్టులైన తన తాత తండ్రులు అరణ్య మధ్యంలో నిర్మించుకున్న భవనాన్ని మరింత బ్రహ్మాండమైన భవనంగా నిర్మించుకున్నాడు. అక్కడ ఏకాంతంగా మంత్రతంత్రాలతోనూ మాయాజాల విద్యల్లోనూ అహర్నిశలు దీక్షతో కృషి చేస్తూ ప్రావీణ్యతను పెంపొందించుకోసాగాడు. జగదత్పతి జ్యోతిష శాస్త్రం మంత్రతంత్రాలతో మాత్రమే తృప్తి పడలేదు. కాలం కలిసి వస్తే హిమగిరి రాజ్యానికి కాకపోయినా మరే రాజ్యానికైనా ఏనాటికైనా తాను రాజు కాకపోతానా అన్న ఆశ కొద్దీ రాజ్యాంగ వ్యవహారాలను కూడా అధ్యయనం చేయసాగాడు. అతడు కలలుగన్న అవకాశం ఇప్పుడు తానుగా వచ్చి తలుపు తట్టినట్టు భావించాడు జగదత్పతి. వీరగిరి రాజు ఏకైక కుమార్తె విద్యావతి సరోవర విడిది భవనంలో ఒంటరిగా ఉన్నది. ఈ క్లిష్టదశ పూర్తయిన వెంటనే యువరానికి వివాహ యోగం ఉన్నదని వచస్పతాచార్యులు సెలవిచ్చారు. విద్యావతి వివాహం తనతో అయినట్లయితే వీరగిరి సింహాసనం తన వశమవుతుంది కదా అన్న ఆలోచన జగదత్పత్తిని ఒకచోట నిలబడనివ్వలేదు. రహస్యంగా వెళ్లి సరోవర పరిసర ప్రాంతాలను పరీక్షించి చూశాడు. పడవ రేవుకు దూరంగా చెట్ల మధ్య ఉన్న చిన్న మార్గాన్ని కనుగొన్నాడు. ఎవరికీ తెలియకుండా అక్కడొక పడవను కూడా ఏర్పాటు చేశాడు. విడిది భవనంలో ఉన్న యువరాణిని రహస్యంగా అరణ్య మధ్యంలో ఉన్న మాయాభవనానికి తరలించుకుని వెళ్లి అక్కడే దాచి ఉంచి గ్రహస్థితి బాగుపడిన తర్వాత ఏమీ ఎరగనట్టు తనే ఆమెను తీసుకుని వెళ్లి రాజుకు అప్పగించినట్టయితే రాజదంపతులు పరమానంద భరితులై కృతజ్ఞతాభావంతో వాళ్లు యువరాణిని తనకే ఇచ్చి వివాహం జరపవచ్చు. జగదత్పతి ఇలా ఆలోచించి తన పథకానికి కార్యరూపం ఇవ్వడానికి రంగంలోకి దిగాడు. అసలు విషయం తెలియని వచస్పతాచార్యులు జగదత్పతి కోసం ఎదురుచూశాడు. కానీ 3 రోజులైన జగదత్పతి జాడ కనిపించలేదు. 4వ రోజు వచస్పతాచార్యులు రాజదర్శనానికి బయలుదేరాడు. రాజభవనం చేరేసరికి అక్కడ సేనానాయకుడు ఉగ్రసేనుడు యువరాణిని వెతకటానికి భటులను నలువైపులకు పంపిన వివరాలను రాజుకు వివరిస్తున్నాడు. వచస్పతిని చూడగానే రాజు విద్యావతి క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు. మహారాజా, ఈ విషయంలో మీకు అనుమాత్రం కూడా అనుమానం వద్దు. యువరాణి సురక్షితంగా ఉంటుంది. ఆమెకు ప్రాణభయం లేదు. గ్రహాలన్నిటిని బట్టి చూస్తే యువరాణి ఇప్పుడు రాజధాని నగరానికి పశ్చిమ దిశలో ఉండాలి. కాబట్టి ఈ దశలో వెతికించడం మంచిది అన్నాడు వచస్పతాచార్యులు. మన రాజ్యానికి పశ్చిమంగా కొండలు అడవులే కదా ఉన్నాయి. అయినా మన సైనికులు ఆ మహారణ్యములో మానవ మాతృలు వెళ్లగలిగినంత దూరం వెళ్లి వెతికి వచ్చారు. ఉత్తర దిశగా వెళ్లిన సైనికులు మాత్రం ఇంకా తిరిగి రాలేదు అన్నాడు ఉగ్రసేనుడు. వాళ్లు రాని ఆ తర్వాత జ్యోతిష్యాచారుల సలహా ప్రకారమే మరికొంతమంది సైనికులను మళ్లీ పశ్చిమ దిశకు పంపుదాం. అది సరేగాని ఎవరో ఒక యువకుడు విద్యావతిని వెతకటానికి అనుమతి కోరుతున్నట్టు చెప్పావు. ఎక్కడా యువకుడు సైనికులను తన వెంట పంపమంటున్నాడా ఏం అని అడిగాడు రాజు. లేదు మహారాజా, అతడు విద్యావతిని వెతకటానికి ఒంటరిగానే వెళతాడట. అందులో విజయం సాధిస్తే సరే సరి. ఒకవేళ ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినట్టయితే వేరొక దిక్కులేని వృద్ధురాలైన తన తల్లి సంరక్షణ బాధ్యతలు మనమే స్వీకరించాలని ప్రార్థిస్తున్నాడు. ఆ యువకుణ్ణి చూస్తుంటే సామాన్యుడిలా కనిపించడం లేదు. అతనికి ఒక అవకాశం ఇవ్వడం మంచిదనుకుంటున్నాను. అందులో అతడు విజయం సాధించిన ఆశ్చర్యం లేదు అన్నాడు ఉగ్రసేనుడు. అలాగా ఎక్కడా యువకుడు అని అడిగాడు రాజు. కోటగుమ్మం ముందే ఉన్నాడు. పిలిపించమంటారా అని అడిగాడు ఉగ్రసేనుడు. తీసుకురమ్మను అన్నాడు రాజు. ఆ యువకుణ్ణి లోపలికి తీసుకురమ్మని అక్కడ నిలబడిన ఒక భటుణ్ణి ఆజ్ఞాపించి ఉగ్రసేనుడు వచస్పతాచార్యులకేసి తిరిగి మీరీ మధ్య జగదత్పతాచార్యులను చూశారా అని అడిగాడు. లేదు, ఆయన నా దగ్గరికి వచ్చి 4 రోజులయ్యింది. రోజూ వచ్చేవాడు, ఇప్పుడు రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. మరేదైనా కార్యం మీద వేరెక్కడికైనా వెళ్ళాడేమో. ఆయన రాగానే మీ దగ్గరికి పంపమంటారా అని అడిగాడు వచస్పతాచార్యులు. వద్దు, 4 రోజుల క్రితం మీతో పాటు జగదత్పతాచార్యులు కూడా రాజదర్శనానికి వచ్చాడని రాజుగారు చెప్పారు. ఇప్పుడు విద్యావతి గురించి ఆయన ఏమైనా చెప్పారేమో తెలుసుకుందామని అడిగాను అంతే అన్నాడు ఉగ్రసేనుడు. వచస్పతాచార్యులు లేచి నిలబడి
రాజుకు నమస్కరించి బయలుదేరబోయాడు. అంతలో భటుడు ఒక యువకుణ్ణి అక్కడికి తీసుకువచ్చాడు. అందమైన ఆ యువకుడి చురుకైన కళ్ళల్లోకి చూసి జ్యోతిషాచార్యులు ఒక క్షణం ఆశ్చర్యపోయారు. యువరాణిని వెతికేందుకు ఒంటరిగా వెళ్లడానికి సాహసించిన ఆ యువకుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ ఆయన రాజప్రస్థానం వెలుపలికి వచ్చాడు. భవనం లోపలికి భటుడు తీసుకువచ్చిన యువకుడు రాజును చూడగానే చేతులు జోడించి గౌరవంగా నమస్కరించాడు. రాజు ఆ యువకుణ్ణి నకసక పర్వతం పరీక్షగా చూశాడు. ఆ యువకుడి వేషధారణ సాధారణంగా ఉన్నప్పటికీ అతని చూపులలో అసాధారణమైన రాచటీవి గాంభీర్యం స్పష్టంగా కనిపించాయి. ఆ యువకుడి గురించి అంతకుముందు సేనాధిపతి చెప్పిన మాటలలో ఎంతో నిజముందని రాజు గ్రహించాడు. అంతలో సేనాధిపతి, ఈ యువకుడే మన యువరాణిని వెతికి తీసుకురావడానికి అనుమతి కోరి వచ్చాడు అన్నాడు. రాజు ఆ యువకుడితో, నీ పేరేమిటి, నువ్వెవరు, మా సైనికులు నలుదిశలకు వెళ్ళి మా యువరాణిని వెతికి వచ్చారు, మరికొందరు పొరుగు రాజ్యాలకు కూడా వెళ్ళి ఉన్నారు, నువ్వు ఒంటరిగా యువరాణిని వెతకటానికి వెళతానంటున్నావు, అది నీ ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనేనా, ఒకవేళ యువరాణిని చూసినా నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగాడు. ఆ యువకుడు చేతులు జోడించి, మహారాజా, ఏటా యువరాణి జన్మదిన సందర్భంగా జరిగే ఊరేగింపును నేను మా తల్లి చూసేవాళ్ళం, అందువల్ల నేను యువరాణి గారిని సులభంగా గుర్తించగలను అన్నాడు. ఇంతకు నువ్వు ఎవరన్న సంగతి చెప్పనేలేదు అన్నాడు రాజు. మహారాజా, నా పేరు మహేంద్రనాథుడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో ఉన్న దేవీ ఆలయ సమీపంలో నేను మా తల్లి ఉంటున్నాము. మా తల్లి రోజూ పూలు కోసి మాల కట్టి దేవీ ఆలయానికి సమర్పిస్తూ ఉంటుంది. నా 3 ఏళ్ల వయసులో మా తండ్రి మరణించాడు. అప్పటి నుంచి నా ఆలనా పాలన మా పినతండ్రి గారే చూసేవారు. అయినా మా పినతల్లి హఠాత్తుగా చనిపోవటంతో మా పినతండ్రికి జీవితం మీద విరక్తి పుట్టి మమ్మల్ని అందరినీ వదిలి ఎటో వెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి నా సంపాదనతోనే నేను మా తల్లి జీవిస్తున్నాము అన్నాడా యువకుడు వినయంగా. రాజు తల పకించి, అయినా నువ్వు తలపెట్టిన కార్యం సులభమైనది కాదు, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అన్నాడు. నిజమే మహారాజా, అవన్నీ బాగా ఆలోచించుకునే వచ్చాను. నేను యువరాణి గారిని వెతుకుతూ వెళితే తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. అక్కడ ఎదురయ్యే కష్టాల గురించి నాకు భయం లేదు. అయితే అంతవరకు ఇక్కడ నా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి నేను తప్ప మరొక దిక్కు లేదు. అందుకే ఈ విషయాన్ని సేనాధిపతికి ముందే తెలియచేశాను అన్నాడు మహేంద్రనాథుడు. అవును, సేనాధిపతి ఆ విషయం నాకు ముందే చెప్పాడు. ఆ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు ఈ కార్యంలో విజయం సాధించావంటే నిన్ను గొప్ప బహుమతులతో సత్కరించగలము. ఇంకేదైనా కోరిక ఉంటే ఇప్పుడే చెప్పు అని అడిగాడు రాజు. అక్కడ నిలబడిన ఒక భటుణ్ణి ఆజ్ఞాపించి ఉగ్రసేనుడు వచస్పతాచార్యులకేసి తిరిగి, మీరీ మధ్య జగతత్పతాచార్యులను చూశారా అని అడిగాడు. లేదు, ఆయన నా దగ్గరికి వచ్చి 4 రోజులయ్యింది. రోజూ వచ్చేవాడు, ఇప్పుడు రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. మరేదైనా కార్యం మీద వేరెక్కడికైనా వెళ్ళాడేమో, ఆయన రాగానే మీ దగ్గరికి పంపమంటారా అని అడిగాడు వచస్పతాచార్యులు. వద్దు, 4 రోజుల క్రితం మీతో పాటు జగతత్పతాచార్యులు కూడా రాజదర్శనానికి వచ్చాడని రాజుగారు చెప్పారు. ఇప్పుడు విద్యావతి గురించి ఆయన ఏమైనా చెప్పారేమో తెలుసుకుందామని అడిగాను అంతే అన్నాడు ఉగ్రసేనుడు. వచస్పతాచార్యులు లేచి నిలబడి రాజుకు నమస్కరించి బయలుదేరబోయాడు. అంతలో భటుడు ఒక యువకుణ్ణి అక్కడికి తీసుకువచ్చాడు. అందమైన ఆ యువకుడి చురుకైన కళ్ళల్లోకి చూసి జ్యోతిషాచార్యులు ఒక క్షణం ఆశ్చర్యపోయారు. యువరాణిని వెతికేందుకు ఒంటరిగా వెళ్లడానికి సాహసించిన ఆ యువకుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ ఆయన రాజప్రస్థానం వెలుపలికి వచ్చాడు. భవనం లోపలికి భటుడు తీసుకువచ్చిన యువకుడు రాజును చూడగానే చేతులు జోడించి గౌరవంగా నమస్కరించాడు. రాజు ఆ యువకుణ్ణి నకసక పర్వతం పరీక్షగా చూశాడు. ఆ యువకుడి వేషధారణ సాధారణంగా ఉన్నప్పటికీ అతని చూపులలో అసాధారణమైన రాచటీవి గాంభీర్యం స్పష్టంగా కనిపించాయి. ఆ యువకుడి గురించి అంతకుముందు సేనాధిపతి చెప్పిన మాటలలో ఎంతో నిజముందని రాజు గ్రహించాడు. అంతలో సేనాధిపతి, ఈ యువకుడే మన యువరాణిని వెతికి తీసుకురావడానికి అనుమతి కోరి వచ్చాడు అన్నాడు. రాజు ఆ యువకుడితో, నీ పేరేమిటి, నువ్వెవరు, మా సైనికులు నలుదిశలకు వెళ్ళి మా యువరాణిని వెతికి వచ్చారు, మరికొందరు పొరుగు రాజ్యాలకు కూడా వెళ్ళి ఉన్నారు,
నువ్వు ఒంటరిగా యువరాణిని వెతకటానికి వెళతానంటున్నావు. అది నీ ఒక్కడ వల్ల సాధ్యమయ్యే పన్నేనా? ఒకవేళ యువరాణిని చూసినా నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగాడు. ఆ యువకుడు చేతులు జోడించి, మహారాజా, ఏటా యువరాణి జన్మదిన సందర్భంగా జరిగే ఊరేగింపును నేను మా తల్లి చూసేవాళ్ళం. అందువల్ల నేను యువరాణి గారిని సులభంగా గుర్తించగలను అన్నాడు. ఇంతకు నువ్వు ఎవరన్న సంగతి చెప్పనేలేదు అన్నాడు రాజు. మహారాజా, నా పేరు మహేంద్రనాథుడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో ఉన్న దేవీ ఆలయ సమీపంలో నేను మా తల్లి ఉంటున్నాము. మా తల్లి రోజూ పూలు కోసి మాల కట్టి దేవీ ఆలయానికి సమర్పిస్తూ ఉంటుంది. నా 3 ఏళ్ల వయసులో మా తండ్రి మరణించాడు. అప్పటి నుంచి నా ఆలనా పాలన మా పినతండ్రి గారే చూసేవారు. అయినా మా పినతల్లి హఠాత్తుగా చనిపోవటంతో మా పినతండ్రికి జీవితం మీద విరక్తి పుట్టి మమ్మల్ని అందరినీ వదిలి ఎటో వెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి నా సంపాదనతోనే నేను మా తల్లి జీవిస్తున్నాము అన్నాడా యువకుడు వినయంగా. రాజు తల పకించి, అయినా నువ్వు తలపెట్టిన కార్యం సులభమైనది కాదు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అన్నాడు. నిజమే మహారాజా, అవన్నీ బాగా ఆలోచించుకునే వచ్చాను. నేను యువరాణి గారిని వెతుకుతూ వెళితే తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. అక్కడ ఎదురయ్యే కష్టాల గురించి నాకు భయం లేదు. అయితే అంతవరకు ఇక్కడ నా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి నేను తప్ప మరొక దిక్కు లేదు. అందుకే ఈ విషయాన్ని సేనాధిపతికి ముందే తెలియచేశాను అన్నాడు మహేంద్రనాథుడు. అవును, సేనాధిపతి ఆ విషయం నాకు ముందే చెప్పాడు. ఆ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు ఈ కార్యంలో విజయం సాధించావంటే నిన్ను గొప్ప బహుమతులతో సత్కరించగలము. ఇంకేదైనా కోరిక ఉంటే ఇప్పుడే చెప్పు అని అడిగాడు రాజు. ఎటువంటి బహుమతిని ఆశించగాని నేనీ పనికి పూనుకోలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆదుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం కదా. నాకు రాజధాని సమీప అరణ్య ప్రాంత పరిసరాలు బాగా తెలుసు. అందుకే యువరాణిని వెతకడానికి మీ అనుమతి కోసం వచ్చాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగే, నీ కోరికను అంగీకరిస్తున్నాను. ఎప్పుడు బయలుదేరతావు అని అడిగాడు రాజు. రేపే బయలుదేరతాను మహారాజా. అయితే అని ఆగాడు మహేంద్రనాథుడు. ఏమిటి అన్నాడు రాజు. ఉగ్రసేనుడు కూడా ఏమిటి అన్నట్టు మహేంద్రనాథుడు కేసి చూశాడు. మహారాజా, నేనైతే యువరాణి గారిని గుర్తుపట్టగలను. అయితే మీ అనుమతితోనే నేను యువరాణిని వెతకడానికి వెళ్ళానని ఆమెకు తెలియజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మహేంద్రనాథుడు. మహారాజా, యువరానికి ఆనవాలుగా ఏదైనా ఇచ్చి పంపడం అంత క్షేమం కాదు. ఎందుకంటే అది మార్గమధ్యంలో కనిపించకుండా పోవచ్చు. దానిని ఎవరైనా దొంగిలించవచ్చు అన్నాడు ఉగ్రసేనుడు. రాజు ఉగ్రసేనుడితో, నిజమే, నాకు అలాగే అనిపిస్తున్నది అని మహేంద్రనాథుడి కేసి తిరిగి, యువరాణి కుడిభుజం మీద ఒక పుట్టుమచ్చ ఉన్నది. అది నాకు మహారాణికి తప్ప వేరెవరికీ తెలియదు. నువ్వు యువరాణిని చూసినప్పుడు ఈ మాట చెప్పావంటే ఆమె నిన్ను మేము పంపినట్టు గుర్తించగలదు. అయితే నువ్వీ సంగతిని 3 మనిషికి చెప్పకూడదు, జాగ్రత్త అని హెచ్చరించి, మీ తల్లి సంరక్షణ బాధ్యతలు సేనాధిపతి చూసుకుంటాడు, కాబట్టి నువ్వు రేపే నిశ్చింతంగా బయలుదేరవచ్చు. యువరాణిని గురించిన శుభవార్తతో నువ్వు జయప్రదంగా తిరిగి రావాలని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి ఆసనం నుంచి లేచి అంతఃపురం కేసి బయలుదేరాడు. సేనానాయకుడు, సాయంకాలం మీ తల్లిని వెంట తీసుకునిరా, మిగతా ఏర్పాట్ల గురించి మాట్లాడుదాం అన్నాడు. మహేంద్రనాథుడు అక్కడ నుంచి ఇంటికి చేరేసరికి అతని తల్లి సాయంకాలం పూజకు పూలమాలలు సిద్ధం చేస్తున్నది. అమ్మా, నేను రాజుగారిని దర్శించి వచ్చాను అన్నాడు. వీరసేన మహారాజు గారినా? నిజంగానా? రాజాస్థానంలో ఉద్యోగంలో చేరావా ఏం అని అడిగింది తల్లి ఆనందాశ్చర్యాలతో. ఉద్యోగంలో తర్వాత చేరుతాను. ఇప్పుడు నేను యువరాణి గారిని వెతకడానికి మహారాజుగారు అనుమతి ఇచ్చారు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణిని వెతకడానికి నువ్వు వెళ్తున్నావా? ఆమెను ఎక్కడని వెతకగలవు? ఒంటరిగా అరణ్యంలో వెళ్ళడం క్షేమమవుతుందా? అయినా నువ్వు వచ్చే వరకు ఇక్కడ నన్ను చూసుకునే వాళ్ళెవరు అన్నది తల్లి విచారంగా. విచారించవద్దు, యువరాణి గారి ఆచూకీ తెలుసుకొని నేను క్షేమంగా తిరిగి రాగలను. అంతవరకు నీ సంరక్షణ బాధ్యతలు రాజుగారి చూసుకుంటారు. ఈరోజు సాయంకాలం మనం సేనాధిపతిని కలుసుకున్నామంటే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి అని తల్లికి ధైర్యం చెప్పి ఓదార్చాడు మహేంద్రనాథుడు. సాయంకాలం కొడుకు వెంట తనను చూడటానికి వచ్చిన మహేంద్రనాథుడి తల్లితో సేనాధిపతి ఉగ్రసేనుడు సాదరంగా,
అమ్మా, మీ కొడుకు ఈ కార్యంలో విజయం సాధించి రాజకుటుంబానికి రాజప్రజలకు ఆనందాన్ని కలిగించగలడనే అనిపిస్తున్నది. అతడు తిరిగి వచ్చే వరకు మీ సంరక్షణ చూసుకునే బాధ్యత నాది. మీకు రాజభవనం నుంచే రోజు 3 పూటల భోజనం వస్తుంది. మీకు తోడుగాను మీ అవసరాలు చూడటానికి ఒక సైనికుడి భార్యను పంపుతాను. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండవచ్చు. మీ కుమారుణ్ణి వెళ్ళి రమ్మని నిండు మనసుతో ఆశీర్వదించండి అన్నాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి కేసి తిరిగి, మీ తల్లిని గురించిన విచారం ఇక నీకు వద్దు. అరణ్యంలో పశ్చిమ దిశ నుంచి వెతకడం ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుందని వచస్పతాచార్యులు సెలవిచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకో. రాజుగారు చెప్పిన విషయం కూడా మర్చిపోవద్దు. రేపు పొద్దున్నే బయలుదేరి క్షేమంగా వెళ్ళి విజయం సాధించుకుని రా అన్నాడు. తల్లి కొడుకులు తృప్తిగా అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరారు. మరునాడు తెల్లవారుజామునే లేచి మహేంద్రనాథుడు తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొంది ఆమె కట్టి ఇచ్చిన అన్నం మూటనెత్తుకొని సరోవరం కేసి నడిచాడు. సారస సరోవరం మధ్య ఉన్న విడిది భవనాన్ని అతడెన్నడు దగ్గర నుంచి చూడలేదు. అతడు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యం చెందాడు. సరోవర పరిసర ప్రాంతాలను కలయి చూశాడు. చిన్న రేవు దగ్గర ఒక పడవ కనిపించింది. పడవ సమీపంలోని చెట్టు నీడలో కూర్చుని ఉన్న పడవవాడు మహేంద్రనాథుణ్ణి చూడగానే లేచి నిలబడి చేతులు జోడించి, బాబు, తమరు రాజభవనం నుంచి వస్తున్నారా అని అడిగాడు. ఎందుకు అలాగడుగుతున్నావు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణి గారిని గురించి మంచి కబురు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను బాబు. యువరాణి గారు వచ్చినా లేదా పలానా చోట ఉన్నదని తెలిసినా విడిది భవనంలో ఉండే పరిచారిక మళ్ళీ రాజభవనం చేరవచ్చు. ఆమె ఒక్కతే బిక్కు బిక్కు మంటి విడిది భవనంలో ఉంటున్నది. పగటివేళ ఒకరిద్దరు పరిచారికలు వచ్చి భోజనం ఇచ్చి వెళుతున్నారు. ఆ తర్వాత ఆ ముసలిది ఒక్కతే దిగులుతో కూర్చుని ఉంటున్నది బాబు. అందుకే అడిగాను అన్నాడు పడవవాడు. ఇంకా యువరాణి గారి జాడా తెలియలేదు. ఆమెను వెతకడానికి నేను బయలుదేరాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగా, చాలా సంతోషం. అయితే ఒకటి మాత్రం నిజం. ఆ దుర్మార్గులు ఆమెను ఈ రేవుగుండ అపహరించుకుని వెళ్ళలేదు. సరోవరం నుంచి మరేదో మార్గం ఉండాలి అన్నాడు పడవవాడు. ఇప్పుడు సరోవరం చుట్టూ తిరిగి వెలుపలికి మార్గం ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను. అరణ్యంలోకి ఏదైనా మార్గం ఉన్నట్టు కనిపిస్తే ఆ దారిగుండా నా ప్రయాణం సాగిస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు మహేంద్రనాథుడు. మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వెళ్ళిరండి అన్నాడు పడవవాడు. మాయాభవనంలో వృద్ధ పరిచారిక కమల పోలికలతో ఉన్న స్త్రీ చెప్పిన విధంగా యువరాణి విద్యావతి ఒక తల్పం మీద పడుకొని కళ్ళు మూసుకున్నది. కానీ ఆమెకు ఎంతకూ నిద్రపట్టలేదు. తన తండ్రి హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడని తనతో చెప్పి మోసంతో తనను ఇక్కడికి తీసుకువచ్చిన దుర్మార్గులు ఎవరై ఉంటారు? తన తండ్రికి శత్రువులై ఉంటారా? ప్రజలను కన్నబిడ్డలా పోలుస్తూ ఇరుగు పొరుగు రాజ్యాలతో చక్కటి స్నేహబంధాలు కలిగి అజాత శత్రువుగా పేరుగాంచిన తన తండ్రికి శత్రువులు ఎవరు? ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఎలాగైనా ఈ మాయాభవనం నుంచి బయటపడి తల్లిదండ్రులను కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఆమె తెల్లవారుజామున నిద్రపోయింది. పరిచారిక కమల పోలికలతో ఉన్న వృద్ధ స్త్రీ మెల్లగా తట్టిలేపడంతో యువరాణి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలియ చూసింది. గదిలోకి నీరెండ పడుతున్నది. తెల్లవారి చాలాసేపైందని ఆమె గ్రహించింది. బాగా నిద్రపోయినట్టున్నావు అని అడిగింది వృద్ధ స్త్రీ. అవును అన్నట్టు తల ఊపి లేచి కూర్చుంటూ స్నానం చేయాలి అన్నది విద్యావతి. అంతా సిద్ధంగా ఉన్నది అంటూ దాపులనున్న స్నానం గదిని చూపించింది వృద్ధ స్త్రీ. విద్యావతి లోపలికి వెళ్ళి స్నానం చేసి తన కోసం అక్కడ చక్కగా మడతపెట్టి ఉంచిన దుస్తులు ధరించి వెలుపలికి వచ్చింది. అక్కడ ఇద్దరు పరిచారకులు తన దుస్తులు వంటివే ధరించి ఉండటం చూసి ఆమె అమితాశ్చర్యం చెందింది. వృద్ధ స్త్రీ విద్యావతికి వాళ్ళని చూపుతూ, వీళ్ళు మీ అవసరాలు సమకూర్చడానికి వచ్చిన నేల, మాల అనే పరిచారికులు. నీకు ఏం కావాలన్న వీళ్ళను అడగవచ్చు అన్నది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడిగింది విద్యావతి. ఆ, ఉంటాను. లేదు, అది వేరే విషయం. నీకది అనవసరం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు నన్ను గాని ఇతర పరిచారకులను గాని ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు. తెలిసిందా అని హెచ్చరించి
ఆ స్త్రీ వేగంగా వెలుపలికి వెళ్ళిపోయింది. ఉదయం భోజనం చేశాక యువరాణి విద్యావతి ఆ విశాలమైన గదిలో ఒక కిటికీ సమీపంలో ఉన్న ఆసనంలో కూర్చున్నది. గది గోడలకు అడుగు నుంచి పైకప్పు వరకు కొంచెం కూడా ఖాళీ లేకుండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. రెండు పెద్ద కిటికీల గుండా బయట ఉన్న ఉద్యానవనం అందంగా కనిపిస్తున్నది. పరిచారికలిద్దరు గదిలోని వస్తువులను తెరలను చక్కగా సర్దడం ప్రారంభించారు. వాళ్ళు గదిలో ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళుతూ ఉంటే అద్దంలో వాళ్ళ ప్రతిబింబాలు రకరకాలుగా కనిపించసాగాయి. పరిచారికల వేషధారణ మాత్రమే కాదు, రూపురేఖలు కూడా తనలాగే ఉండడం గమనించి యువరాణి ఆశ్చర్యం చెందింది. మధ్యాహ్నానికి ఒక పరిచారిక యువరానికి భోజనం తెచ్చిపెట్టింది. యువరాణి మౌనంగా భోజనం ముగించి వాళ్ళు చెప్పకముందే లేచి వెళ్ళి పరుపు మీద పడుకున్నది. ఒక పరిచారిక ఆమె దగ్గర నిలబడి మెల్లగా వింజామర వేపసాగింది. అలా సాయంకాలం వరకు ఇద్దరు పరిచారికలలో ఎవరో ఒకరు ఆమె వెంట ఉంటూనే ఉన్నారు. సాయంకాలానికి యువరాణి, ఉద్యానవనంలో విహారానికి వెళ్దాం రా అంటూ వద్ద స్త్రీ అక్కడికి వచ్చింది. విద్యావతి నెమ్మదిగా లేచి మౌనంగా ఆ స్త్రీ వెంట నడిచి ఉద్యానవనం చేరింది. అడవి నుంచి ఉద్యానవనం మీదుగా వీస్తున్న గాలి యువరానికి ఎంతో హాయిని కలిగించింది. ఆమె వెనకగా కొంతసేపు నడిచిన వృద్ధ స్త్రీ ఒకచోట కూర్చొని ఆమెను గమనించసాగింది. విద్యావతి ఉద్యానవనంలో రకరకాల పూలను చెట్లను చూస్తూ కంబలి పరిచినట్టున్న పచ్చటి గడ్డి మీద చాలాసేపు నడిచింది. చీకటి పడుతుండగా ఇద్దరూ మళ్ళీ మాయా భవనం చేరారు. భవనంలో ప్రవేశించి కొంత దూరం ముందుకు వెళ్ళాక విద్యావతికి కిందటి రాత్రి పడుకున్న శయనగృహాన్ని దాటి వచ్చేసామా అనిపించింది. వృద్ధస్త్రీ పక్కన ఉన్న తలుపు తెరిచింది. ఎదురుగుండా విశాలమైన గది కనిపించింది. కానీ అక్కడి తెరలు వేరొక రంగులో ఉండడం విద్యావతి గమనించింది. భోజనం ముగించి ఆమె అక్కడే పడుకొని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మరునాడు తెల్లవారగానే లేచి ఆమె కిటికీ గుండా వెలుపలికి చూసింది. ఆమెకు ఉద్యానవనంలో వేరొక భాగం కనిపించింది. ఉద్యానవనంలోని మొక్కలు పువ్వులు నిన్నటివిలాగా లేవు. విద్యావతి లేచి స్నానానికి వెళ్ళింది. మొదటి రోజులాగానే ఆమెకు కావలసిన దుస్తులు అక్కడ మడతపెట్టి ఉన్నాయి. స్నానం ముగించుకుని వెలుపలికి రాగానే అక్కడ వృద్ధ స్త్రీ మరి ఇద్దరు పరిచారకులు కనిపించారు. ఆ ఇద్దరు పరిచారకులు కూడా యువరాణి ధరించిన దుస్తుల్ని ధరించి ఉన్నారు. వాళ్ళు కవలలుగా కనిపించడమే కాదు, వాళ్ళల్లో తన పోలికలు కూడా కొంత ఉండడం విద్యావతి పసిగట్టింది. వీరి పేర్లు సురేఖ, సులేఖ. ఈరోజు వీళ్ళు నీకు కావలసిన అవసరాలు సమకూర్చగలరు అని చెప్పి వృద్ధస్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన దగ్గరికి వచ్చిన ఒక పరిచారికతో విద్యావతి, సురేఖ నిన్నొక విషయం అడగనా అన్నది. నేను సులేఖను యువరాణి, ఏదైనా పానీయం తీసుకురమ్మంటారా అన్నదా పరిచారిక. ఏదీ వద్దు, నువ్వు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నావా అని అడిగింది విద్యావతి సూటిగా. లేదు యువరాణి, ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నది సులేఖ. అలాగా, మరి అంతకు పూర్వం ఎక్కడ ఉండేదానివి అని అడిగింది విద్యావతి. ఇంటి దగ్గరే యువరాణి అన్నది సులేఖ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నా భవనానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాతో పాటు వస్తావా అని అడిగింది విద్యావతి. ఇది కూడా మీ భవనమే యువరాణి, యజమాని కోరినంతకాలం మీరిక్కడే ఉంటారు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చు. అయితే అది ఎప్పుడు ఎక్కడికి అన్న విషయాలు మాత్రం నాకు తెలియదు అన్నది సులేఖ. అలాగా అని అంతటితో ఊరుకున్నదా విద్యావతి. ఆ తర్వాత ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేసి విద్యావతి కునుకు తీయడానికి తల్పం మీదకి చేరి దూరంలో నిలబడి ఉన్న పరిచారికను చూసి, సులేఖ ఇలా వచ్చి నా పక్కన కూర్చో, నిన్నొక్క విషయం అడగాలి అన్నది. యువరాణి, నేను సురేఖను అంటూ దగ్గరికి వచ్చిందా పరిచారిక. అలాగా, మీరిద్దరు ఒకేలాగా ఉండడం వల్ల మీ పేర్లు తారుమారవుతున్నాయి, ఇంతకు మీరిద్దరు కవలలే కదా అని అడిగింది విద్యావతి. కాదు యువరాణి, అసలు మేము తోబుట్టవులం కూడా కాదు అన్నది సురేఖ. మీరెంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు అని అడిగింది విద్యావతి. 1-2 నెలలుగా అన్నది సురేఖ. ఇంత పెద్ద భవనములో మీరిద్దరే ఉంటున్నారా అని అడిగింది విద్యావతి ఆశ్చర్యంగా. నిన్న మీకు పరిచర్యలు చేయడానికి నేలామాలా వచ్చారు, ఈరోజు మేము వచ్చాము, రేపు ఎల్లుండి ఆ తర్వాత వేరెవరో వస్తారు, మాలాగే ఇక్కడ ఇంకా కొందరు పరిచారకులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ నేను చూడలేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అన్నది సురేఖ. మరి ఇక్కడ పురుషులెవరూ లేరా, మీ యజమాని ఉన్నాడు కదా అని అడిగింది విద్యావతి.
ఉన్నారు గాని పురుషులు దూరంగా విడిగా ఉంటారు. మా ఛాయలకు రారు. యజమాని ఎప్పుడో గాని రాడు. ఇంతవరకు నేను మా యజమానిని చూడలేదు. సరే యువరాణి, మీ నిద్రకు వేలయ్యింది అంటూ సురేఖ విద్యావతి పడకను సిద్ధం చేసి ఆమె పడుకోగానే పైన పట్టు వస్త్రం కప్పి దూరంగా వెళ్ళి కిటికీ దగ్గరున్న చిన్న ఆసనంలో కూర్చున్నది. సాయంత్రం విద్యావతి నిద్ర లేచేసరికి ఆమెను విహారానికి తీసుకువెళ్ళడానికి వృద్ధ స్త్రీ అక్కడ సిద్ధంగా ఉన్నది. తను విహారానికి వెళ్ళేటప్పుడు వృద్ధ స్త్రీ తప్ప మరొకరు రావడం లేదు. వృద్ధ స్త్రీ కూడా తనతో తూచీ తూచి మాట్లాడుతుందే తప్ప అవసరానికి మించి ఒక్క ముక్క మాట్లాడడం లేదు. వీళ్ళందరినీ శాసిస్తున్నది ఎవరా అని ఆలోచిస్తూ విద్యావతి వృద్ధ స్త్రీతో పాటు కొంతసేపు ఉద్యానవనంలో నడవసాగింది. చీకటి పడగానే ఇద్దరూ మాయాభవనంలోకి వచ్చారు. వృద్ధ స్త్రీ తనను ఇప్పుడు వేరొక గదిలోకి తీసుకువెళ్ళినట్టు విద్యావతి స్పష్టంగా గ్రహించింది. మరునాడు ఆమె నిద్ర లేచేసరికి మాలిని శాలిని అని ఇద్దరు పరిచారికులు వచ్చారు. వాళ్ళు తాను ధరించిన దుస్తులే ధరించి ఒకే పోలికతో ఉన్నారు. తనను ఇక్కడికి అపహరించుకుని వచ్చిన దుర్మార్గులు తనను ఇతరులు గుర్తుపట్టకుండా ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జాగ్రత్తగా చేసి ఉంచారని విద్యావతి గ్రహించి దీనికి తరుణోపాయం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగింది. మహేంద్రనాథుడు సారస సరోవరం తీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అరణ్యం కేసి నడవసాగాడు. సరోవరం చుట్టూ సరైన మార్గం లేదు. ఏవేవో తీగలు ముళ్ళ పొదళ్ళు అడ్డదిడ్డంగా అల్లుకొని ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని తొలగించుకుంటూ అక్కడక్కడా ఆగి విడిది భవనాన్ని పరీక్షించి చూస్తూ అరణ్యంలోకి మార్గమేదైనా కనిపిస్తుందేమోనని వెతుకుతూ ముందుకు పోసాగాడు. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే వరకు ఎంత ప్రయత్నించినా అతడికి అరణ్యంలోకి మార్గం కనిపించలేదు. ఆ రాత్రంతా ఒక చెట్టు కింద బండ మీద గడిపాడు. తెల్లవారగానే లేచి చుట్టుపక్కల కలయచూశాడు. తను రాత్రి కూర్చున్న బండకు కొంత దూరంలో సరోవర జలం నుంచి చిన్న మెట్లు కనిపించాయి. మహేంద్రనాథుడు ఆ మెట్లను సమీపించాడు. మెట్లు సరిగ్గా కనిపించకుండా వాటి మీద చెట్ల కొమ్మలు అడ్డదిడ్డంగా వేయబడి ఉన్నాయి. అతడు వాటిని తొలగించాడు. అడవిలోకి సన్నటి మార్గం కనిపించింది. ఒత్తుగా పచ్చటి ఆకులు పరిచిన ఆ మార్గం కొత్తగా ఏర్పరిచిందని అతడు గ్రహించాడు. క్రూరమృగాలు తన మీదకి రాకుండా తగిన జాగ్రత్తతో మహేంద్రనాథుడు ముందుకు నడిచాడు. దారికి ఇరువైపుల ఎత్తైన చెట్లు ఉండడం వల్ల సూర్యోదయం అయినప్పటికీ మార్గం మసక చీకటిగానే ఉన్నది. అలా ఎంతోసేపు నడిచి మహేంద్రనాథుడు సూర్యాస్తమయ వేళకు ఒక సమతల ప్రదేశాన్ని చేరాడు. మార్గానికి ఒకవైపున చిన్న కుటీరం కనిపించింది. అరణ్య మధ్యంలో ఈ కుటీరం ఎలా వచ్చిందా అని అనుకుంటూ మహేంద్రనాథుడు దానిని సమీపించాడు. ఎవరి కోసం చూస్తున్నావు నాయనా అన్న కంఠస్వరం వినిపించింది. మహేంద్రనాథుడు కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి తిరిగి చూశాడు. పెద్ద పొదకు అవతల వైపున ఒక సన్యాసి మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు. మహేంద్రనాథుడు చేతులెత్తి ఆయనకు నమస్కరించి, నేనొక ముఖ్యమైన కార్యం మీద బయలుదేరాను, అనుకోకుండా తమ దర్శన భాగ్యం కలిగింది అన్నాడు. ఆజానుబాహువైన ఆ సన్యాసి ప్రశాంత వదనం చూసి మహేంద్రనాథుడు ఒక్క క్షణం ఆశ్చర్యం చెందాడు. కరుణతో నిండిన చూపులతో ఆయన మందహాసం చేస్తూ, ఇప్పటికే సూర్యుడు అస్తమించాడు, నీ గమ్యం ఏదైనప్పటికీ ఈ రాత్రి ఇక్కడే గడిపి తెల్లవారాక బయలుదేరు నాయనా అని మహేంద్రనాథుడి భుజాన్ని ఆప్యాయంగా తాకి కుటీరం కేసి నడిచాడు. మహేంద్రనాథుడు ఆయనను అనుసరించాడు. ఇరువురు కుటీరంలోకి ప్రవేశించాక సన్యాసి ఒక చాప మీద కూర్చున్నాడు. మహేంద్రనాథుడు ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. నేను అనేక సంవత్సరాలు మనశ్శాంతి కోసం దేశాలెన్నో తిరిగాను, ఆఖరికి ఇక్కడికి చేరాను. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరెక్కడికి వెళ్ళాలనిపించలేదు. నేనిక్కడికి వచ్చాక నన్ను చూసిన మొట్టమొదటి వాడివి నువ్వే అన్నాడు సన్యాసి. మహేంద్రనాథుడు మౌనంగా సన్యాసి పాదాలు వత్తసాగాడు. నాయనా, నువ్వెవరో ఏ కార్యం మీద ఇటు వచ్చావో చెప్పనే లేదు అని అడిగాడు సన్యాసి. మహాత్మా, నా పేరు మహేంద్రనాథుడు. వీరగిరి రాజ్యానికి చెందినవాణ్ణి. చిన్నప్పుడే నా తండ్రి మరణించాడు. అప్పటి నుంచి మా తల్లి కొడుకుల క్షేమాన్ని మా పినతండ్రి పినతల్లి చూడసాగారు, జ్యోతిషాచారులు సెలవిచ్చారు. మహాత్మా, నేను యువకుణ్ణి, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలను. ధర్మప్రభువైన మా రాజు విచారాన్ని పోగొట్టడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
నా కర్తవ్య నిర్వహణలో నా ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మహేంద్రనాథుడు. ఆదర్శ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినది. సరే, నిద్రపో, ఉదయమే బయలుదేరవచ్చు అని సన్యాసి కూడా నిద్రకు ఉపక్రమించాడు. మహేంద్రనాథుడు ఉదయం నిద్రలేచేసరికి సన్యాసి ధ్యానంలో ఉన్నాడు. సన్యాసి కళ్ళు తెరవగానే మహేంద్రనాథుడు ఆయనకు సాష్టంగ నమస్కారం చేశాడు. సన్యాసి అతన్ని ఆశీర్వదించి, అపూర్వమైన నీ ధైర్య సాహసాలే నీకు విజయం సమకూరుస్తాయి. ఇదిగో ఈ ఉంగరాన్ని ధరించు. దీనిని నీకోసమే దివ్యశక్తులు కలదిగా అభిమంత్రించాను. ఈ ఉంగరంలోని రాయికి ప్రత్యేకమైన శక్తులున్నాయి. అవి ఏవో మున్ముందు నీకే తెలుస్తాయి. అయితే ఈ విషయం నువ్వు మరెవరికైనా చెప్పకూడదు. చెప్పావో ఆ క్షణమే శక్తులన్నీ పోతాయి. నీ ప్రయాణంలో విజయం సాధించి తిరిగి వచ్చేటప్పుడు మీ తల్లిని చూసే ముందు నా దగ్గరికి రా. ఆ వృద్ధురాలు నీ రాక కోసం ఎంత తపిస్తున్నదో ఏమో అన్నాడు సన్యాసి. మహాత్మా, మా తల్లిని గురించి విచారించవలసిన అవసరం లేదు. ఆమె సంరక్షణ బాధ్యతలు రాజుగారే చూసుకుంటున్నారు. మీ ఆజ్ఞానుసారం నా ప్రయాణం విజయవంతమయ్యాక తిరిగి వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను. ఆశీర్వదించండి మహాత్మా అని నమస్కరించాడు మహేంద్రనాథుడు. సన్యాసి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిలడం చూసి మహేంద్రనాథుడు అమితాశ్చర్యం చెందాడు. కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన మహేంద్రనాథుడు సేనానాయకుడి సలహాను గుర్తు తెచ్చుకొని పడమటి దిక్కుకేసి బయలుదేరాడు. సరైన మార్గం లేకపోయినప్పటికీ నడవడానికి అంత కష్టంగా లేదు. కొంత దూరం వెళ్ళాక ఒక కొండ కనిపించింది. అతడు కొండ మీదకి ఎక్కుతూ అక్కడక్కడా ఆగి కిందకి చూడసాగాడు. చెట్ల పైకొమ్మలు తప్ప అతడికేమీ కనిపించలేదు. సూర్యాస్తమయ్యే సమయానికి కొండ శిఖరానికి చేరాడు. ఎదురుకుండా ఎత్తైన గోడ కనిపించింది. అదొక పెద్ద భవనం, ప్రహారి గోడ అయి ఉంటుందని అనుకుని సమీపించి చుట్టూ తిరిగి చూశాడు. ద్వార మార్గం కనిపించలేదు. చీకటి పడుతూ ఉండగా ఒక చోట మెట్లు కనిపించాయి. ఆ మెట్లు మీదగా మహేంద్రనాథుడు తలుపులు మూసిన ఇనుప ద్వార మార్గాన్ని చేరాడు. తలుపులకు బలమైన గొలుసు బిగించి ఉన్నది. అతడు గొలుసులను పట్టుకుని అటూ ఇటూ గట్టిగా కదిలించాడు. ఆ శబ్దం విని కొంతసేపటికి చేత కాగడాతో ఎవరో వచ్చి కొద్దిగా తలుపు తెరిచి, మా యజమాని అనుకున్నాను, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంతో. నా పేరు మహేంద్రనాథుడు, వీరగిరి రాజ్యానికి చెందినవాణ్ణి. బతుకు తెరువు కోసం మిహమగిరి రాజ్యానికి వెళుతున్నాను. ఈ పర్వత మార్గం దగ్గర దారి అని చెప్పారు. అయినా ఇక్కడికి చేరడానికి 3 రోజులు పట్టింది. పొద్దుపోయింది. లోపలికి అనుమతించావంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి నా దారిని నేను వెళతాను అన్నాడు మహేంద్రనాథుడు. గొలుసుకు బిగించిన తాళం తీసి వాడు తలుపు తెరుస్తూ, నేను ఈ భవన ద్వారపాలకుణ్ణి. లోపల నాకొక గది ఉన్నది. నువ్వు ఈ రాత్రికి అక్కడ పడుకోవచ్చు అన్నాడు. మహేంద్రనాథుడు వాడి వెంట లోపలికి వెళ్ళాడు. ద్వారపాలకుడు అతన్ని తన గది లోపలికి తీసుకువెళ్ళి, నువ్వు ఇక్కడే కూర్చో, నీకేదైనా తినడానికి తెస్తాను. కొత్త వాళ్ళెవరిని లోపలికి వదలకూడదని మా యజమాని ఆజ్ఞ. ఆయన ఇప్పుడిక్కడ ఉన్నట్టయితే నిన్ను లోపలికి అనుమతించేవాణ్ణి కాను అన్నాడు. నా కారణంగా నువ్వు మీ యజమాని కోపానికి గురి కావద్దు. నేను తెల్లవారకు ముందే వెళ్ళిపోతాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగే, మా యజమాని చండశాసునుడే కాని చాలా మంచి మనిషి. ఏ పరిస్థితుల్లో నిన్ను లోపలికి అనుమతించానో చెబితే నీ మీద కనికరం చూపగల దయామూర్తి. నువ్వేమీ దిగులు పడవద్దు అని చెప్పి ద్వారపాలకుడు గది నుంచి వెలుపలికి వెళ్ళాడు. అరణ్య మధ్యంలో ఎత్తైన కొండ మీద నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో ఈ భవనాన్ని ఎందుకు నిర్మించారు? ఈ భవనం యజమాని ఎవరై ఉంటాడు? అతడు దయామూర్తి అని ద్వారపాలకుడు చెబుతున్నాడు. అటువంటి వాడు యువరాణిని అపహరించి తెచ్చి దాచి ఉంటాడా అని మహేంద్రనాథుడు రకరకాలుగా ఆలోచించసాగాడు. ఇంతలో ద్వారపాలకుడు ఒక పళ్ళెంలో ఏవో ఆహార పదార్థాలు తెచ్చి మహేంద్రనాథుడి ముందు ఉంచి, ఈ పూటకు ఇదే లభించింది, దీనితోనే నీ ఆకలి తీర్చుకోవాలి అన్నాడు. మీ యజమాని ఎప్పుడు వస్తాడు అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో ఎవరికీ తెలియదు. అందువల్ల ఏ క్షణంలోనైనా రావచ్చునని మేము సర్వవేళలా ఎంతో జాగ్రత్తగా ఉంటాము అన్నాడు ద్వారపాలకుడు. మేము అంటున్నావు, మరి ఇక్కడ నీతో పాటు ఇంకా ఎందరున్నారు? మీ యజమాని కుటుంబం వాళ్ళున్నారా అని అడిగాడు మహేంద్రనాథుడు. మా యజమాని కుటుంబం వాళ్ళంటూ ఇక్కడ ఎవరూ లేరు. ఆయన ఈ భవనములు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. ఆయన తన గదిలో తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ రోజంతా గడుపుతారట.
ఇటీవల ఇక్కడికెవరో ఒక గొప్ప స్త్రీ వచ్చింది. బహుశా ఆమె ఏదో ముఖ్యమైన విషయంలో మా యజమానిని సంప్రదించడానికి వచ్చి ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆయన 2 రోజుల పాటు తన గది నుంచి బయటకు రాలేదు. ఆ తర్వాత హడావుడిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందుకే ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చునని ఎదురు చూస్తున్నాము అన్నాడు ద్వారపాలకుడు. వాడు ఎవరో గొప్ప స్త్రీ వచ్చిందని చెప్పగానే మహేంద్రనాథుడికి ఆమె యువరాణి అయి ఉంటుందేమోనన్న అనుమానం కలిగింది. ఎలాగైనా ఇక్కడే మరి కొన్నాళ్ళు ఉండడం అవసరమని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి చాలాసేపు రకరకాల ఆలోచనలతో గడిపిన మహేంద్రనాథుడికి మార్గమధ్యంలో కనిపించిన సన్యాసి గుర్తుకు రాగానే ఆయన ఇచ్చిన ఉంగరాన్ని ఒకసారి తాకి చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అలాగే నిద్రపోయాడు. తెల్లవారుతూ ఉండగా మేలుకొని లేచి కూర్చున్నాడు. చుట్టుప్రక్కల ఒకే హడావిడిగా ఉన్నది. అంతలోనే ద్వారపాలకుడు 2 పల్లాల నిండా ఆహారం తెచ్చి మహేంద్రనాథుడి ముందుంచాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నప్పుడు మహేంద్రనాథుడు, మీ యజమాని వచ్చాడు కదా అని అడిగాడు. ద్వారపాలకుడు ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి, ఆ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు. రాత్రి నిద్రపోతుండగా ద్వారం గొలుసులను ఎవరో కదిలించడం లేలగా విన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే హడావిడిగా ఉన్నది కదా, ఆ కారణంగానే మీ యజమాని వచ్చాడని ఊహించాను అన్నాడు మహేంద్రనాథుడు. అవునన్నట్టు తల ఊపాడు ద్వారపాలకుడు. ఇకపైన నేను ఇక్కడ ఉండటం నీకు కష్టం కలిగించవచ్చు. నేనిక బయలుదేరతాను అన్నాడు మహేంద్రనాథుడు. మా యజమాని వచ్చిన మాట నిజమే, కానీ ఆయన ఇటువైపు రానే రాడు. కాబట్టి నువ్వేమి తొందరపడవలసిన అవసరం లేదు. ఇక్కడ 1-2 రోజులు విశ్రాంతి తీసుకుని నీ ప్రయాణం కొనసాగించవచ్చు. ఈలోగా ఇక్కడే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించి చూస్తాను అన్నాడు ద్వారపాలకుడు. నీ ఉపకారం మరువరానిది. మీ యజమాని కనికరించి నాకేదైనా ఉద్యోగం ఇస్తే ఇక్కడే మరికొన్నాళ్ళు గడుపుతాను. లేదా నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా రేపే నా ప్రయాణం కొనసాగిస్తాను అన్నాడు మహేంద్రనాథుడు. ఆ సంగతి నాకు వదిలి నువ్వు నిశ్చింతంగా విశ్రాంతి తీసుకో. తగిన సమయం చూసి మా యజమానిని కలుసుకుని నీ ఉద్యోగం సంగతి అడుగుతాను అని చెప్పి ద్వారపాలకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహేంద్రనాథుడు ఆ గదిలోనే కూర్చొని ఒక కిటికీ గుండా వెలుపలికి చూడసాగాడు. అక్కడి వాతావరణాన్ని చూడగానే మెరుపులా అతనికి ఒక ఆలోచన వచ్చింది. హడావుడిగా పనులు చేసుకుంటున్న సేవకులతో తను కలిసిపోయినట్టయితే భవనం వెలుపల లోపల పరిశీలించి చూసే అవకాశం లభిస్తుంది. అలాగే ద్వారపాలకుడు చెప్పిన కొత్తగా వచ్చిన ముఖ్యమైన స్త్రీ ఎవరో తెలుసుకోవచ్చు. వెంటనే మహేంద్రనాథుడు అక్కడ ఉన్న బుట్టను తీసి తలకు చుట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా సేవకుల మధ్యకు వెళ్ళిపోయాడు. సేవకులందరూ వారి వారి పనుల్లో నిమగ్నులై ఉన్నారు. కొందరు ఉద్యానవనంలోని అందమైన విగ్రహాలను తుడుస్తున్నారు. మరికొందరు మొక్కలకు నీళ్లు పడుతున్నారు, వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా కొందరు భవనం కిటికీలను తలుపులను తుడుస్తున్నారు. ఒకరు కూడా మహేంద్రనాథుణ్ణి గుర్తించలేదు. అతడు కొంతసేపు ఉద్యానవనంలో పనిచేసి మెల్లగా భవనాన్ని సమీపించాడు. కిటికీలను తలుపులను తుడుస్తూ భవనం లోపలికి వెళ్ళాడు. భవనం గదులన్నీ శుభ్రంగానూ ఖాళీగానూ ఉన్నాయి. కొన్ని గదులు తలుపులు మూసి ఉన్నాయి. కిటికీల గుండా లోపలికి తొంగిచూశాడు. లోపల గోడలకు నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. వాటితో పాటు అక్కడక్కడ రకరకాల అద్దాలు, చిన్నవి పెద్దవి చాలా కనిపించాయి. మహేంద్రనాథుడు కొంతసేపు అలా పరిశీలించి చూసి పక్కన ఒక చిన్న మార్గం కనిపించగానే అటుకేసి వెళ్ళి తలుపులు సగం తెరుచుకుని ఉన్న ఒక గదిని సమీపించాడు. ఆ తలుపులను తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాడు. విశాలమైన ఆ గది నిండా నిలువుటద్దాలు ఉన్నాయి. ఒకవైపున చక్కని దేవీ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి సమీపంలో పట్టుకంబలి పరిచిన నేల మీద 3 వృద్ధ పండితులు కూర్చుని ఉన్నారు. 3 ఒకే విధమైన కాషాయంబరాలు ధరించి ఉన్నారు. 2 ఏవో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను దీక్షగా పరిశీలిస్తున్నారు. 1 వృద్ధుడు నేల మీద గీసిన పెద్ద పెద్ద గీతలను పరిశీలిస్తున్నాడు. తలుపు తెరిచిన చప్పుడు వినగానే, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగాడు ఒక పండితుడు. గదిని శుభ్రం చేయడానికి వచ్చాను స్వామి, తమకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి, తర్వాత వచ్చి శుభ్రం చేస్తాను అంటూ మహేంద్రనాథుడు ఆయనకు వంగి నమస్కరించి అడుగు వెనక్కు వేశాడు. ఈ గది శుభ్రంగానే ఉన్నది, నువ్వేమి శుభ్రం చేయవలసిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు వృద్ధ పండితుడు. చిత్తం స్వామి అని మహేంద్రనాథుడు ఆయనకు మరొకసారి వినయంగా నమస్కరించి వెనుదిరిగి గది నుంచి వెలుపలికి వచ్చాడు. మహేంద్రనాథుడు వేగంగా ద్వారపాలకుడి గదిని చేరుకున్నాడు. కొంతసేపటికి ద్వారపాలకుడు, బాగా విశ్రాంతి తీసుకున్నావా అంటూ లోపలికి అడుగుపెట్టాడు. ఆ
ఈ చుట్టుప్రక్కల సేవకులు హడావిడిగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళను చూస్తూ కూర్చున్నాను. పొద్దుపోయిందే తెలియలేదు. నువ్వు మీ యజమానిని చూసావా అని అడిగాడు మహేంద్రనాథుడు. మా యజమాని ఈసారి ఒంటరిగా రాలేదు. మరొక ముగ్గురు పెద్దలను వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు జ్యోతిష్కులు లాగా ఉన్నారు. వాళ్లతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక మా యజమాని ఆయన గదిలోకి వెళ్ళాడు. అందువల్ల ఆయనను చూడటానికి సాధ్యపడలేదు. సాయంకాలం ఉద్యానవనానికి వస్తాడు, అప్పుడే మాట్లాడాలి అని చెప్పి ద్వారపాలకుడు అలాగే పడుకుని కొంతసేపటికల్లా నిద్రపోయాడు. మహేంద్రనాథుడు ఆ తర్వాత కిటికీ దగ్గరికి వెళ్ళి వెలుపలికి చూస్తూ కూర్చున్నాడు. సూర్యాస్తమయానికి కొంతసేపు ఉందనగా ఎవరో ఒక వ్యక్తి ఉద్యానవనం కేసి రావడం కనిపించింది. అతడు పొడవాటి అంగరాక ధరించి ఉన్నాడు. పొడవాటి జుట్టు ఉన్నది గాని గడ్డం మాత్రం పొట్టిగా ఉన్నది. రూపం స్పష్టంగా కనిపించడం లేదు కానీ అతని నడకలో రాచటీవి ఉట్టిపడుతున్నది. అతడే ఆ భవనం యజమాని అయి ఉంటాడని మహేంద్రనాథుడు ఊహించాడు. అతడు ఒకటి రెండు సార్లు ద్వారపాలకుడి గదికేసి చూడడం మహేంద్రనాథుడు గమనించాడు. వెంటనే అతడు నిద్రపోతున్న ద్వారపాలకుడిని తట్టిలేపి, మిత్రమా, మీ యజమాని ఉద్యానవనంలోకి వచ్చాడు, ఆయన నీ కోసం చూస్తున్నట్లున్నది అన్నాడు. ద్వారపాలకుడు ఉలిక్కిపడి లేచి కిటికీ గుండా బయటకి చూసి, అవునవును, ఆయనే మా యజమాని, ఆయన నిన్ను చూడలేదు కదా అన్నాడు. లేదు, నేను లోపలే ఉన్నాను, గది నుంచి వెలుపలికి పోలేదు అన్నాడు మహేంద్రనాథుడు. ద్వారపాలకుడు హడావుడిగా తలపాగా ధరించి ఉద్యానవనంలోకి వెళ్ళి యజమానికి నమస్కరించాడు. యజమాని ద్వారపాలకుడు ఏవో మాట్లాడుకోవడం మహేంద్రనాథుడికి కనిపించింది. యజమాని చెయ్యెత్తి భవనం అవతల వైపుకు చూపుతూ ఏదో చెప్పాడు. ద్వారపాలకుడు వంగి నమస్కరించి వెనుదిరిగాడు. యజమాని భవనంలోకి వెళ్ళిపోయాడు. చీకటి పడుతుండగా ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుడిని చూసి నవ్వుతూ, నీకొక శుభవార్త, మా యజమాని భవనానికి అవతల వైపున ఉన్న ద్వారపాలకుణ్ణి మార్చమన్నాడు. అవతల వైపున అందరూ స్త్రీలే ఉంటారు. అక్కడ కాపలా ఉండడానికి నీకు సమ్మతమైతే అనే మాటను పూర్తి చేసేలోగా తప్పక ఉంటాను. ఈరోజే ఆ ఉద్యోగంలో చేరతాను అన్నాడు మహేంద్రనాథుడు. మంచిది, నాతో రా మిత్రమా, నేను నిన్ను అక్కడికి తీసుకువెళతాను. అటువైపు సాధారణంగా మనుషులెవరూ రారు, తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి అంటూ ద్వారపాలకుడు దివిటీ వెలిగించి తీసుకుని ముందు నడవసాగాడు. మహేంద్రనాథుడు అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కొంత దూరం నడిచాక కిందికి మెట్లు కనిపించాయి. వాటి గుండా మరికొంత దూరం నడిచాక గొలుసులు బిగించిన ఇనుపద్వారం కనిపించింది. అక్కడి నుంచి భవనం అంత స్పష్టంగా కనిపించడం లేదు. ద్వారపాలకుడు, ఇక్కడ పెద్దగా పని ఏదీ ఉండదు, నేను నీకు కావలసిన ఆహారం తెచ్చిపెడతాను. పొద్దున్న నేను రాగానే నువ్వు వెళ్ళి నా గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దివిటి ఇక్కడే ఉండని, జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళాడు. దాదాపు 2 గంటలు గడిచాక ద్వారపాలకుడు ఆహారం తెచ్చాడు. మహేంద్రనాథుడు భోజనం చేసిన తరువాత ద్వారపాలకుడు తాళం చెవి ఒకటి అందిస్తూ, దీనిని జాగ్రత్తగా ఉంచు, తలుపు తెరుచుకుని వెళ్ళేవు సుమా, అంతా కేకారణ్యం, దారి తిన్ను కనిపించదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక మహేంద్రనాథుడు ఆ భవనంలో ఉన్న స్త్రీ ఎవరానా కాదా అన్న విషయం తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా అక్కడే కూర్చున్నాడు. విద్యావతి కనిపించకుండా పోయి 1 వారం గడిచిపోయింది. ఇంతవరకు ఆమె ఎక్కడున్నది తెలియలేదు. అన్నది రాణి వజ్రేశ్వరిదేవి రాజుతో, పట్టరాణి దుఃఖంతో. వీరసేన మహారాజు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆయన, విద్యావతిని వెతకడానికి నలుదిశలకు మన భటులను పంపాము. వాళ్ళలో ఇంకా కొంతమంది తిరిగి రాలేదు. మన రాజ్య పౌరులు కూడా కొందరు యువరాణిని వెతకడానికి వెళ్లారు. త్వరలో శుభవార్త అందగలదు, విచారించకు దేవి అన్నాడు ఆమెను నెమ్మదిగా ఓదార్చుతూ. విద్యావతిని వెతకడానికి మీ అనుమతి కోసం ఒక యువకుడు వచ్చాడని చెప్పారు కదా, అతడు ఏమయ్యాడు అని అడిగింది రాణి. ఆ అవును, మహేంద్రనాథుడు కూడా ఇంకా రాలేదు. దృఢ సంకల్పంతో వెళ్లిన ఆ సాహస యువకుడు తప్పకుండా మన విద్యావతి జాడను కనుక్కొని రాగలడన్న నమ్మకం నాకున్నది అన్నాడు రాజు ఎంతో విశ్వాసంతో. విద్యావతిని వేరొక దూరరాజ్యానికి అపహరించుకుని వెళ్లారేమో అని తన అనుమానాన్నే విల్లబుచ్చింది రాణి. ఆ అనుమానంతోనే నీ సహోదరుడు ఉగ్రసేనుడు పొరుగు రాజ్యాలలోని మన వేగులకు ఈ విషయం తెలియజేశాడు. కాబట్టి నువ్వేమీ భయపడనవసరం లేదు. పైగా విద్యావతికి గ్రహాల ప్రతికూల దశ కూడా త్వరలో అంతం కానున్నది. ఆమె మనల్ని చేరే సమయం అట్టే దూరంలో లేదు. ధైర్యంగా ఉండు. వచస్పతాచార్యులను రప్పించి యువరాణి గ్రహస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుందాం అని చెప్పి
రాజు ఒక భటుణ్ణి పిలిచి ప్రధాన జ్యోతిష్యాచారులను వచస్పతిని వెంటబెట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ రాజు సాయంకాలం రాజును చూడడానికి వచ్చిన వచస్పతాచార్యులు ఆయనకు నమస్కరించి, నేను తమ దర్శనానికి బయలుదేరుతూ ఉండగా భటుడు వచ్చాడు. ఇతడు నా శిష్యులలో ముఖ్యుడైన మంజునాథుడు. ఇతడు ఒక వార్త తెచ్చాడు, దానిని తెలియజేయడానికి ఇతన్ని కూడా తీసుకువచ్చాను అన్నాడు. వెంటబెట్టుకుని వచ్చిన యువకుణ్ణి చూపుతూ, విద్యావతిని గురించేనా అని అడిగింది రాణి ఆతృతగా. వెంటనే మంజునాథుడు, ఒక విధంగా యువరాణిని గురించే మహారాణి, జ్యోతిష్య శాస్త్రంలో నాకు కలిగిన కొన్ని సందేహాలను తీర్చుకోవడానికి నేను రాజ్యంలోని ప్రముఖ జ్యోతిష్య పండితులను కలుసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు వారు యువరాణి విద్యావతీదేవి జాతకాన్ని పరిశీలించడానికి వారిని జగదత్పతాచార్యుడు ఆహ్వానించినట్లు నాతో చెప్పారు. జగదత్పతిని నేను లోగడ 1-2 సార్లు మా గురువుగారి గృహంలో చూశాను. అందువల్ల ఆ సంగతి ఆయనకు తెలియజేయడానికి వెళ్ళాను. అయితే అక్కడ జగదత్పతి జాడ లేదు అన్నాడు. యువరాణి జాతకం గురించిన సకల వివరాలు నేను జగదత్పతితో చర్చించాను. యువరాణి కనిపించకుండా పోయిన రోజు నుంచి జగదత్పతి నా దగ్గరికి రాకపోవడం, ఇప్పుడు నాకు తెలియకుండా యువరాణి జాతకం గురించి అతడు ఇతర జ్యోతిష్య పండితులతో చర్చించడం వింతగా ఉన్నది. ఆ విషయం నా నుంచి దాచడం మరీ విడ్డూరంగాను అంతుబట్టని విషయంగాను ఉన్నది అన్నాడు వచస్పతాచార్యులు విచారంగా. అయినా జగదత్పతి స్వభావం ఎటువంటిదో, అతడు నమ్మతగిన వాడో కాదో మీకే తెలియాలి. ఒకవేళ అతడు మీకు తెలియకుండా ఇతర జ్యోతిష్య పండితులతో సంప్రదించిన తర్వాత యువరాణి భవిష్యత్తును గురించి ఏదైనా శుభవార్త తీసుకువస్తాడేమో, వేచి చూద్దాం అన్నాడు రాజు. ఈనాటి వరకు జగదత్పతి నిజాయితీని అనుమానించవలసిన పరిస్థితి నాకు ఏర్పడలేదు. అయితే ఇప్పుడు అతడు యువరాణి జాతకం గురించి ఇతర జ్యోతిష్య పండితులతో చర్చిస్తూ ఆ విషయాన్ని నా నుంచి దాస్తున్నాడంటే అతన్ని అనుమానించవలసి వస్తున్నది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మొదలైన సంగతులు తెలుసుకోవాలి. సరే, అతని జాడ తెలియగానే నేనే స్వయంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకుని వచస్పతాచార్యులు శిష్యుడితో సహా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత రాజు వచస్పతాచార్యులు చెప్పిన సంగతిని సేనానాయకుడు ఉగ్రసేనుడితో చెప్పాడు. అంతా విన్న ఉగ్రసేనుడు యువరాణి జాతకం పట్ల జగదత్పతి చూపిన అమితమైన ఆసక్తిని గమనించినప్పుడే నాకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం ఏర్పడింది. యువరాణి కనిపించకుండా పోయిన తరువాత అతడు అంతులేకపోవడంతో ఆ అనుమానం మరింత ఎక్కువయింది. అతడి నివాస స్థానం, పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అతడు ఒక విచిత్రమైన వ్యక్తిలాగే ఉన్నాడు. అతడి పట్ల మనమెంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు. సరే, మహేంద్రనాథుడి నుంచి ఏదైనా సమాచారం అందిందా? అతని తల్లి క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు రాజు. ఆమెకు ఏ కొరత లేకుండా చూసుకుంటున్నాము. మహేంద్రనాథుడు ఇంకా తిరిగి రాలేదు, ఎటువంటి సమాచారమూ లేదు అన్నాడు ఉగ్రసేనుడు. నాకెందుకోగాని ఆ యువకుడు తప్పకుండా విద్యావతి ఎక్కడున్నదో తెలుసుకుని రాగలడన్న నమ్మకం కలుగుతున్నది అన్నాడు రాజు. రాత్రంతా మేలుకొని ఉన్నప్పటికీ మహేంద్రనాథుడికి అంత కష్టమనిపించలేదు. ద్వారం వద్ద కొంతసేపు కూర్చున్నాడు. ఆ తరువాత ద్వారానికి, ఉద్యానవనానికి మధ్య ఉన్న చిన్న మార్గం గుండా కొంత దూరం ముందుకు వెళ్ళి చుట్టుపక్కల పరిసరాలను కలియజూశాడు. భవనం కింది గదులన్నిటి నుంచి వెలుతురు కనిపిస్తున్నది. అయితే పై అంతస్తుల 1-2 గదులలో మాత్రమే దీపాలు వెలుగుతున్నవి. కొంత రాత్రి గడిచిన తరువాత కింది భాగంలోని గదులలో దీపాలు ఆరిపోయాయి. పైభాగంలోని 2 గదులలో వెలుతురు చాలాసేపు కనిపించింది. ఆ తరువాత ఆ గదులలోని దీపాలు కూడా ఆరిపోవడం వల్ల అంతా చిమ్మ చీకటి ఆవరించింది. తెల్లవారుతూ ఉండగా అక్కడికి ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుని వెంటబెట్టుకుని భవనం దక్షిణం వైపుకు తీసుకుపోయాడు. అక్కడొక విశాలమైన భోజనాల గది ఉన్నది. భోజనానికి కూర్చున్న మహేంద్రనాథుడు తల పక్కకి తిప్పి చూశాడు. తెల్ల చీర కట్టుకుని మేలు ముసుగు వేసుకుని ఉన్న ఒక వృద్ధ స్త్రీ వంటగది నుంచి వెలుపలికి రావడం కనిపించింది. ఆమె వెంట 2 పరిచారకులు 2 పళ్ళాల నిండా ఆహార పానీయాలను తీసుకుని వెళుతున్నారు. ఆ 2 పరిచారకులు కూడా ఒకే విధమైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉండటం చూసి ఆశ్చర్యం చెందిన మహేంద్రనాథుడు భోజనం ముగించి విశ్రాంతి తీసుకోవడానికి ద్వారపాలకుడి గదికి వెళ్ళాడు. సూర్యుడు పరమర దిశకు వాళ్తూ ఉండగా మహేంద్రనాథుడు నిద్రలేచి తాను కాపలా ఉండవలసిన భవనం
అవతలి ద్వారాన్ని చేరుకున్నాడు. సూర్యాస్తమయానికి కొంతసేపు ఉన్నప్పుడు మహేంద్రనాథుడు తాను కూర్చున్న బండ మీదకి ఎక్కి నిలబడి చూశాడు. దూరంలో భవనం మెట్లు కొంత భాగం తప్ప ఏదీ కనిపించలేదు. ఉద్యానవనంలో ఏదో అలికిడి వినిపించడంతో అతడు అటువైపుకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఉదయం భోజన గృహం దగ్గర కనిపించిన వృద్ధ స్త్రీ కనిపించింది. ఆమెకు వెనుక కొంత దూరంలో ఒక అందమైన యువతి ఉద్యానవనంలోని పువ్వులను సుతారంగా తాకుతూ నడుస్తున్నది. మహేంద్రనాథుడు ఉదయం చూసిన పరిచారికలాగే ఈ యువతి దుస్తులు ఆభరణాలు ధరించి ఉన్నది. అయితే ఈమె అద్భుత సౌందర్యవతి. మహేంద్రనాథుడు ఏదో పనిలో నిమగ్నుడై ఉన్నవాడిలాగా ముందుకు వెనక్కు నడుస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా వాళ్ళను గమనించసాగాడు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు. వృద్ధస్త్రీ ఒకచోట కూర్చొని వనవిహారం చేస్తున్న యువతిని జాగ్రత్తగా గమనిస్తున్నది. కొంతసేపయ్యాక మరొక యువతి ఉద్యానవనంలోకి వచ్చి వృద్ధస్త్రీతో ఏదో చెప్పింది. వెంటనే వృద్ధస్త్రీ భవనం లోపలికి వెళ్ళింది. వచ్చిన యువతి ఉద్యానవనంలో ఉన్న యువతిని సమీపించింది. వారిద్దరి దుస్తులు కూడా ఒకే విధంగా ఒకే రంగులో ఉన్నాయి. మరికొంతసేపు అక్కడే గడిపి చీకటి పడుతూ ఉండగా యువతి ఆ సౌందర్యవతిని భవనం లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే భవనం పైభాగంలోని ఒక గదిలోని దీపాలు వెలిగాయి. అయితే ఆ గది నిన్న రాత్రి దీపాలు వెలిగిన గది కాదని మహేంద్రనాథుడు గమనించాడు. ద్వారపాలకుడు చెప్పిన ముఖ్యమైన స్త్రీ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ మహేంద్రనాథుడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఉద్యానవనంలో చూసిన ఇద్దరు యువతులు కూడా ఒకే విధమైన దుస్తులు ధరించి ఉండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత చాలాసేపటికి ఆహారం తీసుకువచ్చిన ద్వారపాలకుణ్ణి ఈ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉన్నది. యజమాని వెళ్ళిపోయాడా ఏం అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా. లేదు లేదు, యజమాని ఇక్కడే ఉన్నాడు. ఆయన రాత్రి పగలు జ్యోతిష్కులతో చర్చలు జరుపుతున్నాడు. కాబట్టి ఇటువైపు రాడు. అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించాడు ద్వారపాలకుడు. నేను ఇక్కడ కాపలా ఉన్నట్టు యజమానికి తెలుసా అని అడిగాడు మహేంద్రనాథుడు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి కూర్చుంటూ. తెలుసు, నిన్న నేను చెప్పాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ భవనంలో ఉన్న ముఖ్యమైన స్త్రీ ఏదో రాజ్యానికి యువరాణి అని చెబుతున్నారు. ఆమె ఇక్కడే మరికొంతకాలం ఉంటుందట. కాబట్టి నువ్వు మరీ జాగ్రత్తగా ఉండాలి, గుర్తుంచుకో అని మళ్ళీ హెచ్చరించాడు ద్వారపాలకుడు. ఒకవేళ యజమాని ఇటువైపు వచ్చినా రావచ్చు కదా. నేను కంటిమీద రెప్పవేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ విచారం నీకు వద్దు అన్నాడు మహేంద్రనాథుడు భోజనం ముగించిలేస్తూ. నీ మంచితనం చూసి నీ మీద విశ్వాసంతో యజమానితో చెప్పి నీకు ఈ ఉద్యోగం ఇప్పించాను. నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి నా పేరు నిలబెట్టగలవని నమ్ముతున్నాను అన్నాడు ద్వారపాలకుడు. నీ మేలు మరువరానిది, నీకు ఎప్పుడు విశ్వాసపాత్రుడుగా ఉంటాను అన్నాడు మహేంద్రనాథుడు. ద్వారపాలకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక మహేంద్రనాథుడు మెల్లగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి భవనం స్పష్టంగా కనిపిస్తున్నది. తలుపులన్నీ మూసి ఉన్నాయి. భవనం కింది భాగంలోని కిటికీ రెక్కలు కూడా మూసి ఉన్నాయి. భవనం పై అంతస్తులోని కిటికీ రెక్కలు కొన్ని తెరిచి ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడా మనుషుల జాడ లేదు. మహేంద్రనాథుడు అక్కడి పరిసరాలను మరొకసారి పరిశీలనగా చూసి యువరాణి కనుగొనడానికి ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచిస్తూ మెల్లగా తిరిగి వెళ్లి ద్వారం దోపలనున్న ఆసనంలో కూర్చున్నాడు. మరునాడు సాయంకాలం మహేంద్రనాథుడు ముందుగానే తాను కాపలా ఉండవలసిన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. మాయాభవనం నుంచి ఎవరైనా వెలుపలికి వస్తారా అని మాటిమాటికి ఉద్యానవనం కేసి చూడసాగాడు. కొంతసేపటికి ముగ్గురు యువతులు భవనం నుంచి వెలుపలికి వచ్చారు. వాళ్ల వెంట వృద్ధ స్త్రీ లేదు. ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉండటం వల్ల వెంటనే నిన్న కనిపించిన యువతి ఎవరో పోల్చుకోలేకపోయాడు మహేంద్రనాథుడు. కొంతసేపటికి ఆ ముగ్గురులో ఒక యువతి వెళ్ళిపోయింది. ఉద్యానవనంలో ఇద్దరు మాత్రమే మిగిలారు. తరువాత ఆ ఇరువురిలో ఒక యువతి ఉద్యానవనంలో విహరించసాగింది. మరొక యువతి ఒక చోట కూర్చున్నది. మహేంద్రనాథుడు ఒక చెట్టు చాటున నిలబడి ఆ యువతి అటుకేసి వచ్చినప్పుడు యువరాణి విద్యావతి అని పిలిచాడు మెల్లగా. ఆ యువతి చొప్పున తల తిప్పి కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి చూసింది. కానీ అతడెక్కడున్నాడో పసిగట్టలేక ముందుకు నడిచింది. తిరిగి ఆమె ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మహేంద్రనాథుడు ఆమె పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు ఆ యువతి కొంతసేపు అక్కడ ఆగిందే తప్ప
తనకు కాపలా ఉన్న పరిచారికకు అనుమానం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మళ్లీ కొంత ముందుకు నడిచి వెనక్కు తిరిగి వచ్చింది. అప్పుడు మహేంద్రనాథుడు చెట్టుచాటు నుంచి తొంగి చూశాడు. వెంటనే ఆ యువతి తన వేలిని నోటికి అడ్డుగా ఉంచి గట్టిగా మాట్లాడవద్దని అతన్ని హెచ్చరించింది. అంతలో దూరంగా కూర్చున్న పరిచారిక లేచి వేగంగా తన కేసి రావడం గమనించిన ఆ యువతి ఆకాశం కేసి చూస్తూ రేపు అని చెప్పి తిన్నగా భవనం కేసి నడవసాగింది. ఆనాటి రాత్రి మహేంద్రనాథుడు మరింత జాగ్రత్తగా కాపలా కాయసాగాడు. మాయాభవనం పై అంతస్తులోని ఒకే ఒక గదిలో మాత్రం దీపాలు వెలుగుతున్నాయి. అయితే అది నిన్న దీపాలు వెలిగిన గది కాదు. అంటే ఉద్యానవనం నుంచి తిరిగి వెళ్లిన ఆ యువతి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క గదిలో గడపడానికి ఏర్పాట్లు చేశారని అతడు గ్రహించాడు. పైగా ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించేటట్లు చేయడం కొత్త వాళ్లకు యువరాన్ని గుర్తుపట్టకుండా చేయడానికి తీసుకున్న జాగ్రత్త అని కూడా మహేంద్రనాథుడు గ్రహించాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన ద్వారపాలకుణ్ణి, మిత్రమా, ఈ రోజంతా కనిపించనేలేదు, ఏమిటి విశేషం అని చిరునవ్వుతో పలకరించాడు మహేంద్రనాథుడు. అవును, ఈవేళ మరికొందరు పండితులు వచ్చారు. వచ్చిన వారిని వెంటనే యజమాని దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా, అందుకని అక్కడే ఉండిపోయాను. నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు సుమా అని హెచ్చరించి హడావుడిగా వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు. మరునాడు ఉదయం కూడా వంటశాల నుంచి ఇద్దరు పరిచారకులు ఆహార పానీయాలు తీసుకుని వెళ్లడం మహేంద్రనాథుడు గమనించాడు. అప్పుడు వాళ్ళు వెంట వృద్ధ స్త్రీ లేదు. ఆ రోజు సాయంకాలం ఆ యువతి కాస్త ముందుగానే వనవిహారానికి వచ్చింది. ఆమె వెంట ఒక పరిచారిక మాత్రమే ఉన్నది. ఇద్దరూ కలిసి కొంతసేపు వనంలో అటూ ఇటూ తిరిగారు. ఆ తర్వాత పరిచారిక ఒకచోట కూర్చున్నది. ఆ యువతి ఏపుగా ఉన్న చెట్ల దగ్గరికి వచ్చి ఎవరినో వెతుకుతున్నట్లు చెట్లలోకి చూసి ముందుకు వెళ్ళింది. ఆమె మళ్ళీ అటువైపు వచ్చినప్పుడు, యువరాణి, నేను మహేంద్రనాథుణ్ణి, వీరగిరి నుంచి వచ్చాను అన్నాడు చెట్టు చోటను దాక్కుని ఉన్న మహేంద్రనాథుడు. ఆ యువతి ఆ మాటలను విని కూడా అక్కడ ఆగలేదు. కొంత దూరం ముందుకు వెళ్ళి తిరిగి వచ్చి, అవును, నేను యువరాణి విద్యావతిని, ఇక్కడి నుంచి బయటపడాలి అన్నది మెల్లగా. యువరాణి, నిన్ను ఇక్కడికి అపహరించుకు వచ్చిన వారెవరు అని అడిగాడు మహేంద్రనాథుడు. నాకు తెలియదు, ఆ సంగతి ఒక వృద్ధ స్త్రీకి మాత్రమే తెలుసు అన్నది యువరాణి. ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది అని అడిగాడు మహేంద్రనాథుడు. ఆమె పేరు కమల అని చెప్పుకుంటుంది. ఆమె రూపం మాత్రం రాజప్రస్థానంలోని వృద్ధ పరిచారిక కమలలాగే ఉంటుంది. అయితే ఆమె కూడా నిన్నటి నుంచి కనిపించట్లేదు అన్నది యువరాణి. నీ వెంట ఉన్న పరిచారికులు ఎవరు అని అడిగాడు మహేంద్రనాథుడు. చాలామంది ఉన్నారు, చూడడానికి అందరూ ఒకేలాగా ఉంటారు. వాళ్ల పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అన్నది యువరాణి. వాళ్ళేమీ నీతో చెప్పలేదా అని అడిగాడు మహేంద్రనాథుడు. అవసరానికి మించి ఒక ముక్క మాట్లాడరు, ఏదో కుట్రలాగా కనిపిస్తున్నది. ఆపద ముంచుకురాకముందే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి యువరాణి దూరంగా ఉన్న పరిచారిక దగ్గరికి వెళ్ళింది. అంతలో అక్కడికి మరొక పరిచారిక కూడా రావడంతో ముగ్గురూ కలిసి మౌనంగా మాయాభవనం లోపలికి వెళ్లారు. యువరాణిని చూసిన ఉత్సాహంతో ఉప్పొంగిపోయాడు మహేంద్రనాథుడు. అదృష్టవశాత్తు యువరాణి క్షేమంగానే ఉన్నది. ఆమెను ఇక్కడికి తీసుకువచ్చిన వారెవరు, తాను దూరం నుంచి చూసిన ఈ మాయాభవన యజమాని ఆ పనిచేసి ఉంటాడా? అతడు కాకపోతే మరెవరు చేస్తారు? ఎందుకు ఆ పనిచేశారు? యువరాణిని సురక్షితంగా రాజుగారికి అప్పగించడం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు మహేంద్రనాథుడు. ఏమిటి బాగా అలసిపోయినట్టున్నావు అన్న ద్వారపాలకుడి కంఠస్వరం విని ఉలిక్కిపడి వెంటనే తేరుకొని, లేదు మిత్రమా, నీ సలహా ప్రకారం కాస్త పెందలాడే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంతే. ఇంతకు ముందు ఎవరో కొందరు స్త్రీలు ఉద్యానవనంలో తిరగడం చూశాను అన్నాడు మహేంద్రనాథుడు ఏమాత్రం ఆసక్తి లేనివాడిలాగా. స్త్రీలా, నువ్వు వాళ్ళను అంతకుముందు చూశావా అని అడిగాడు ద్వారపాలకుడు. లేదు అన్నాడు మహేంద్రనాథుడు తల అడ్డంగా ఊపుతూ. అయితే వాళ్ళను ఇక మీదట చూసే అవకాశం కూడా నీకు లేదు, ఎందుకంటే వచ్చిన పండితులందరూ తిరిగి వెళుతున్నారు. ఒక పల్లకిని తీసుకురమ్మని యజమాని ఆజ్ఞాపించాడు. ఆయన పల్లకిలో వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. బహుశా అది ప్రస్తుతం భవనంలో ఉన్న యువరాణి కోసమే అయి ఉంటుంది. ఆమె వెళ్ళిందంటే ఆమె వెంట స్త్రీలందరూ కూడా వెళ్ళిపోతారు కదా అన్నాడు ద్వారపాలకుడు నవ్వుతూ. అలాగా అన్నాడు మహేంద్రనాథుడు. అవును మిత్రమా,
ఈ ఒక్క రాత్రి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు. మహేంద్రనాథుడి మనసులో మళ్లీ అలజడి ప్రారంభమయ్యింది. ద్వారపాలకుడు చెప్పిన విషయాన్ని యువరానికి తెలియజేయడం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటింది. భవనంలోని దీపాలన్నీ ఆరిపోయాయి. మహేంద్రనాథుడు చప్పుడు కాకుండా మెల్లగా భవనంలోకి ప్రవేశించాడు. ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. గొల్లాన్ని పట్టుకుని కాస్త అటూ ఇటూ కదిలించి చూశాడు. లోపల గడిపెట్టినట్టున్నది. ఇంకొక తలుపు ఉన్నదేమో అనుకుని పక్కలకు వెళ్లి చూసి కనిపించకపోయేసరికి మళ్లీ వెనక్కు వచ్చి తలుపును ఎడమ చేత్తో ముందుకు తోశాడు. అంతే, తలుపులు అమాంతంగా తరుచుకున్నవి. ఎదుట సన్నటి మార్గం కనిపించింది. రెండు వైపులా తలుపులు మూసిన గదులు, ఎక్కడా మనుషుల అలికిడి లేదు. మహేంద్రనాథుడు ఆ మార్గం గుండా వెళ్ళి చివర ఉన్న మెట్ల మీదుగా పై అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ కూడా సన్నటి మార్గము, రెండు వైపులా తలుపులు మూసిన గదులు కనిపించాయి. అయితే అతడు ఎడమ చేతితో తాకగానే తలుపులు వాటంతటా అవి లోపలికి తెరుచుకోసాగాయి. అలా అతడు తన గదిలోకి ప్రవేశించాడు. ఎవరో ఎదుట నిలబడినట్టనిపించి ఒక్క క్షణం ఉలికిపడ్డాడు. అయితే అది ఎదురుగుండా ఉన్న నిలువుటద్దంలో పడిన తన ప్రతిబింబమే అని వెంటనే గ్రహించాడు. ఆ గది నిండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. మస్క చీకటిలో ఎటువైపు తిరిగిన తన నేడే కనిపించింది. అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ గది కూడా ఖాళీగానే ఉన్నది. అక్కడి నుంచి మూడవ గదిలోకి వెళ్ళాడు. అక్కడ కొందరు స్త్రీలు మంచాలపై పడుకుని నిద్రపోతున్నారు. వాళ్లలో యువరాణి ఉన్నదా అని కొంతసేపు పరిశీలించి చూసి కనిపించకపోయేసరికి అక్కడ నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడా కొంతమంది స్త్రీలు నిద్రపోతున్నారు. ఆఖరికి మహేంద్రనాథుడు ఐదవ గదిలోకి ప్రవేశించాడు. అక్కడ హంసతూలిక తల్పం మీద ఒక యువతి నిద్రపోతున్నది. ఆమె యువరాణి అయి ఉంటుందని గ్రహించి ఆమెను సమీపించబోయినప్పుడు అతని ఎడమ చేతి వేలికి పెట్టుకున్న ఉంగరం ఒక్కసారి తొలుక్కుమని మెరిసింది. మార్గమధ్యంలో ముని ప్రసాదించిన ఉంగరం మహిమ కారణంగానే తలుపులు వాటంతటవి తెరుచుకున్నాయని అతడు గ్రహించాడు. అతడు యువరాణి భుజాన్ని మెల్లగా తాకాడు. ఆమె ఉలికిపడి లేచి మరుక్షణమే తల్పంపై నుంచి దిగి, మహేంద్రనాథా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ అతని వెంట వెలుపలికి వచ్చింది. ఆ సంగతి తర్వాత చెబుతాను. రేపు నీ ప్రయాణానికి పల్లకి సిద్ధంగా ఉన్నది. ఈ భవనం యజమాని ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నాడు మహేంద్రనాథుడు. ఎక్కడికి తీసుకువెళతారు అని అడిగింది యువరాణి. ఆ విషయం నాకు తెలియదు యువరాణి. వాళ్ళు తీసుకువెళ్లే చోటికి వెళ్ళడానికి నీకు సమ్మతమా కాదా అన్న విషయం నాకు తెలియాలి అన్నాడు మహేంద్రనాథుడు. నేను వాళ్లతో వెళ్ళను. నా తల్లిదండ్రులను చూడాలి. నువ్వు సహాయం చేయగలవా అని అడిగింది యువరాణి. నిన్ను మన రాజ్యానికి తీసుకుపోయి రాజుగారికి అప్పగించడానికే నేను వచ్చాను యువరాణి. అందుకు రాజుగారి అనుమతి కూడా పొందాను. మీ కుడిభుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టు రాజుగారు ఆనవాలుగా చెప్పమన్నారు. మీరు నన్ను నమ్మాలి అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణి సరే అన్నట్టు తల పకించి, మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నది. అవును, అదే ఉత్తమం. నా దగ్గర ద్వారం తలుపుల తాళం చెవి ఉన్నది. అయినా ఈ అపరాత్రి వేళ బయలుదేరడానికి నీకు భయంగా లేదు కదా అని అడిగాడు మహేంద్రనాథుడు. లేదు, ఇక్కడ ఉండి తెల్లవారిగాని ఏం జరుగుతుందో అని భయపడడం కన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మేలు. నువ్వు తోడుగా ఉన్నావు కదా, మరింకేం భయం? కాలాయాపన చేయకుండా వెళ్ళిపోదాం అన్నది యువరాణి. అలాగే యువరాణి, భవనం నుంచి బయటపడే వరకు నువ్వు నా వెంట కొద్ది దూరంలో నిశ్శబ్దంగా నడిచి రావాలి అని హెచ్చరించి మహేంద్రనాథుడు భవనం వెలుపలికి నడిచాడు. ఇద్దరు వెలుపలి ద్వారాన్ని సమీపించారు. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. మహేంద్రనాథుడు ఏమాత్రం అలికిడి కాకుండా జాగ్రత్తగా తలుపు తెరిచి మొదట యువరాణిని వెలుపలికి పంపి తాను వచ్చి జాగ్రత్తగా లోపలి వైపు తాళం వేశాడు. మాయాభవనం నుంచి బయటపడ్డాం. మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? వీరగిరికి వెళ్లే మార్గం నీకు తెలుసా అని అడిగింది యువరాణి. వృద్ధ స్త్రీ తెల్లవారుజామున లేచి తన యజమాని మాట ప్రకారం యువరాణి విద్యావతిని ప్రయాణానికి సిద్ధం చేయడానికి ఆమె గదిలోకి వెళ్ళింది. కానీ అక్కడ యువరాణి కనిపించలేదు. పక్క గదిలోకి వెళ్ళి చూసింది. ఆ గది తలుపులు కూడా తెరిచి ఉన్నవి గాని అక్కడ కూడా యువరాణి లేదు. అమితాశ్చర్యంతో వృద్ధ స్త్రీ గదులన్నిటినీ వెతికింది. కిటికీల వద్ద చూసింది. ఎక్కడా యువరాణి జాడలేదు. పరిచారిక మాలిని గదిలోకి వెళ్ళింది. ఆ గది తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. వృద్ధ స్త్రీ కిందికి దిగి ఉద్యాన ద్వారం దగ్గరికి వెళ్ళింది. ద్వారం తలుపులు తెరిచి ఉన్నాయి.
అలాగే వెలుపలి ద్వారం దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ తలుపులు మాత్రం మూసి ఉన్నాయి. పెద్ద తాళం వేలాడుతున్నది. ద్వారపాలకుడు లేడు. ఆమె వెనుతిరిగి భవనం లోపలికి గబగబా నడిచింది. కొంతసేపటిలో పల్లకి వస్తుంది. అందులో యువరాణి జాగ్రత్తగా తీసుకుని తనను పల్లకి వెంట తోడుగా రమ్మని యజమాని నిన్న ఆజ్ఞాపించాడు. మరి ఇప్పుడు యువరాణి కనిపించడం లేదు. ఏం చెయ్యాలి? ఈ సమయంలో భయపడి ప్రయోజనం ఏమిటి? గండం గడవడానికి వృద్ధ స్త్రీ క్షణంలో ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే పరిచారిక మాలిని గదిలోకి వెళ్ళి ఆదమరిచి నిద్రపోతున్న ఆమెను తట్టిలేపి ఆభరణాలు ధరించి అలంకరించుకుని ప్రయాణానికి వెంటనే సిద్ధంకా అని ఆజ్ఞాపించింది వృద్ధస్త్రీ. కొంతసేపటికి ఆమె మాలిని మెట్ల గుండా కిందికి తీసుకువచ్చింది. అక్కడ ఒక పల్లకి సిద్ధంగా ఉన్నది. అది తన కోసమే అని నమ్మలేక, మాలిని ఇందులోనా? నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, అది నీకోసమే. ఎక్కడికి వెళ్ళాలన్న విషయం నీకు అనవసరం. పల్లకి వెంట నేను నడిచి వస్తాను. నీకు ఎలాంటి భయము వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. ఇది యజమాని ఆజ్ఞ అని హెచ్చరించింది వృద్ధస్త్రీ. మాలిని మారు మాట్లాడకుండా వెళ్ళి పల్లకిలో కూర్చొని తెరను దించింది. బోయిలు పల్లకి నెత్తుకున్నారు. భవనద్వారం తలుపులు మూసుకొని వృద్ధస్త్రీ కూడా పల్లకి వెంట నడవసాగింది. మాయాభవనం నుంచి బయటపడి అంతకుముందే అరణ్యంలోకి చేరిన మహేంద్రనాథుడికి, యువరాణి విద్యావతికి ఒక మార్గం కనిపించింది. వాళ్ళు వేరెవరికంటా పడకూడదన్న జాగ్రత్తతో కొంత దూరం నడిచి వెనుకకు తిరిగి చూస్తూ ఏదైనా అలికిడి వినిపించినప్పుడు పక్కకు తప్పుకొని చుట్టుపక్కల పరిశీలించుకుంటూ ముందుకు నడవసాగారు. కొంతసేపటికి వాళ్లకు దూరం నుంచి బోయిలు పాట వినిపించింది. చప్పున వాళ్ళు ఒక పొదల చోటన దాక్కున్నారు. మరికొంతసేపటికి నలుగురు బోయిలు ఒక పల్లకిని మోసుకుంటూ ఆ మార్గం గుండా వాళ్ళను దాటుకుని వెళ్ళిపోయారు. పల్లకీ వెంట వృద్ధ స్త్రీ నడుస్తున్నది. పల్లకీలో వెళుతున్నది ఎవరో తెలియలేదు. పల్లకీ తన కోసమే వచ్చింది కదా, మరి అందులో ఇప్పుడు ఎవరు వెళుతున్నారో అని ఆలోచించసాగింది యువరాణి. యువరాణి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేషాలు కూడా మార్చుకోవడం మంచిది అన్నాడు మహేంద్రనాథుడు. నిజమే, తెల్లవారాక మార్చుకుందాం అన్నది యువరాణి. తెల్లవారే సమయానికి బోయిలు మోసుకు వెళ్లిన పల్లకి ఒక సమతల ప్రదేశాన్ని చేరుకున్నది. అక్కడ మరిద్దరు బోయిలు వేరొక పల్లకీతో సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు దాపుల ముగ్గురు వ్యక్తులు గుర్రాల మీద ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి వృద్ధ స్త్రీని సమీపించి, యువరాణిని ఆ పల్లకీ నుంచి ఈ పల్లకీలోకి రమ్మను అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన వృద్ధ స్త్రీ, యజమాని ఎక్కడా? నేను ఆయనతో మాట్లాడాలి అన్నది. యజమాని మా కోసం మరొక చోట వేచి ఉన్నాడు. యువరాణిని క్షేమంగా ఆయన దగ్గరికి చేర్చే బాధ్యత మాది. నీకా విచారం వద్దు. నువ్వు ఈ పల్లకీలోనే మాయాభవనం చేరవచ్చు అని ఆజ్ఞాపించాడా వ్యక్తి. అతడి కంఠస్వరం తన యజమాని కంఠస్వరం లాగే ఉండడంతో ఒక క్షణం ఉలిక్కిపడిన వృద్ధ స్త్రీ అతని ముఖాన్ని ఒకసారి తేరిపార చూసింది. అతనికి గడ్డం లేదు. ముఖంలో రాచటీవి ఉట్టిపడుతున్నది. చూడటానికి ఎవరో రాకుమారుడిలాగా ఉన్నాడు. ఇక చేసేది లేక ఆమె అతని ఆజ్ఞానుసారం మాలినిని ఆమె ఉన్న పల్లకి నుంచి దించి కొత్త పల్లకిలోకి పంపుతూ, వీలు నిన్ను సురక్షితంగా యజమాని దగ్గరికి చేర్చగలరు, భయపడవద్దు అని చెప్పి పల్లకి తెర మూసింది. మరుక్షణమే గుర్రాలపై ఉన్న ముగ్గురు వ్యక్తులు వెంట పల్లకి కదిలింది. వృద్ధ స్త్రీ అంతకుముందు మాలిని వచ్చిన పల్లకిలో మాయాభవనానికి వెనుతిరిగింది. సూర్యోదయం కాగానే మార్గం స్పష్టంగా కనిపించడంతో మహేంద్రనాథుడు, యువరాణి అమితోత్సాహంతో వేగంగా కొండ దిగన ఆరంభించారు. అలా వాళ్ళ నడిచి నడిచి మిట్ట మధ్యాహ్న సమయానికి కొండపాదతలం చేరి కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రయాణం కొనసాగించారు. పడమటి దిశలో పొద్దువాలుతూ ఉండగా వాళ్ళొక సమతల ప్రదేశం చేరుకున్నారు. దూరంగా ఒక కుటీరం కనిపించింది. అది తనని దీవించి పంపిన ముని కుటీరమే అని గ్రహించి మహేంద్రనాథుడు పరమానందం చెందాడు. తన వేలికి ఉన్న ఉంగరాన్ని కృతజ్ఞతగా ఒక్కసారి చూసుకున్నాడు. ముని తనకు మహిమగల ఉంగరాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపిన విషయాన్ని యువరానికి తెలియజేశాడు. ఆయనకిచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో ఆయనను దర్శించుకుని వెళ్ళవచ్చు అనుకుంటూ అతడు కుటీరం కేసి నడిచాడు. అంతలో కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన ముని చిరునవ్వుతో, రానాయన, నువ్వు ఈ కార్యం సాధించగలవని నాకు తెలుసు. వీరగిరి యువరాణి విద్యావతికి స్వాగతం అన్నాడు. మా రాక కోసమే తమరు ఎదురు చూస్తున్నట్టున్నారు. మేము రావడం మీకెలా తెలిసింది అని అడిగాడు మహేంద్రనాథుడు.
ముని తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపి, ఆ రోజు నేను నీకిచ్చిన ఉంగరానికి కొన్ని మహిమలు ఉన్నాయి. ఈ ఉంగరాన్ని నీవు ధరించగానే అది నీకు తెలియకుండానే ఈ ఉంగరం ద్వారా నిన్ను నా సమక్షానికి నడిపించింది అన్నాడు. అలాగా అంటూ మునికి నమస్కరించాడు మహేంద్రనాథుడు. మీరిద్దరూ ఇక్కడికి రావడం నాకెంతో ఆనందంగా ఉన్నది. ఈ రాత్రి ఈ కుటీరంలోనే గడిపి తెల్లవారగానే బయలుదేరండి అన్నాడు ముని. ఆ రాత్రి నిద్రపోవడానికి ముందు మహేంద్రనాథుడు యువరాణి వాళ్ళు అక్కడి చేరడానికి పూర్వం జరిగిన విశేషాలన్నిటినీ మునికి వివరించారు. ముని వాటిని చిరునవ్వుతో విన్నాడు. మరునాడు తెల్లవారగానే ముని మహేంద్రనాథుణ్ణి యువరాణిని దగ్గరికి పిలిచి, మీతో పాటు నేను రాజధాని నగరానికి వస్తాను. అది మీకు కొంత రక్షణగాను ఉంటుంది. ఇంతకాలానికి నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అన్నాడు చిరునవ్వుతో. ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు మహేంద్రనాథుడు. మీకు ఆ విషయం తెలియాలంటే నా కథ కూడా కొంత తెలుసుకోవాలి అన్నాడు ముని. చెప్పండి అన్నాడు మహేంద్రనాథుడు ఉత్సాహంగా. అదొక పెద్ద విషాద గాథ, అయినా మీకది క్లుప్తంగా తెలియజేస్తాను అంటూ ముని ఇలా చెప్పాడు. మహిమాపురి రాజ్యం గురించి మీరు వినే ఉంటారు. యువరాజు వీరేంద్రనాథుడు యువకుడుగా ఉన్నప్పుడు అతని తండ్రి వేటకు పోయి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 21వ ఏట వీరేంద్రనాథుడికి రాజ్యాభిషేకం జరిగింది. అయినా సోదరి ఐశ్వర్యను ఆయనకు అప్పగించి అతని తల్లి కూడా కన్నుమూసింది. ధర్మనిరతుడు భక్తి తత్పరుడు అయిన వీరేంద్రనాథుడు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. సహోదరి ఐశ్వర్యను పొరుగు రాజ్యం యువరాజు అయిన సూరేంద్రనాథుడికిచ్చి పెళ్లి చేశాడు. వారికొక మగ శిశువు కలిగాడు. వీరేంద్రనాథుడు తరచు తీర్థయాత్రలకు వెళ్లేవాడు. ఆ కారణంగా సురేంద్రనాథుడు అతని తమ్ముడైన జితేంద్రనాథుడు మహిమాపూరులోనే ఉండేవారు. ఒకసారి వీరేంద్రనాథుడు తీర్థయాత్రలకు వెళ్లడం తెలిసి పాటలీపుర రాజు మహిమాపురి మీదకి దండెత్తి వచ్చాడు. యుద్ధంలో సురేంద్రనాథుడు మరణించాడు. సురేంద్రనాథుడి భార్య ఐశ్వర్యను, బిడ్డను, తమ్ముడు జితేంద్రనాథుణ్ణి శత్రువులు రాజ్యం నుంచి తరమగొట్టారు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన వీరేంద్రనాథుణ్ణి పట్టి బంధించారు. తన తోబుట్టువు దూరం కావడంతో రాజు తీరని విచారంతో కారాగారంలోనే మరణించాడు. జితేంద్రనాథుడు అన్న కుమారుణ్ణి ఐశ్వర్యను తీసుకుని ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి వీరగిరి రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం ఒడిదుడుకులతో గడిచింది. జితేంద్రనాథుడు ఒక యువతిని పెళ్లాడాడు. అయితే హఠాత్తుగా ఆమె కూడా మరణించడంతో జీవితం మీద విరక్తి పుట్టి జితేంద్రనాథుడు ఇల్లు వదిలి దేశాటనకు బయలుదేరి ఆఖరికి ఒక అరణ్యంలో కుటీరం నిర్మించుకొని కాలం గడుపుతున్నాడు. అనాథగా వదిలి వచ్చిన వదినెను మహిమాపురి సింహాసనానికి వారసుడైన ఆమె కుమారుణ్ణి చూడడానికైనా వెళ్లలేదు. ఆ మాటలతో ముని రెండు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఆమె కుమారుడి పేరేమిటో చెప్పలేదు అన్నది యువరాణి. మహేంద్రనాథుడు అన్నాడు ముని ఎంతో ఆనందంగా. మహేంద్రనాథుడు ముని తన పినతండ్రి జితేంద్రనాథుడిని గ్రహించి ఆయనను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. నేను రాజధానికి వచ్చి రెండు కర్తవ్యాలను నెరవేర్చాలి. మహేంద్రనాథుడెవరో రాజుగారికి తెలియజేయాలి. మహేంద్రనాథుడి తల్లిగారికి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఇల్లు వదిలిపెట్టినందుకు క్షమాపణలు చెప్పుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడికి నిశ్చింతంగా తిరిగి వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతాను అన్నాడు ముని ప్రసన్న వదనంతో. మహేంద్రనాథుడు, విద్యావతి ఏదో చెప్పబోయారు. అయినా ముని వారిస్తూ, మీరు ఆశ్రమవాసులు దుస్తులు ధరించండి. నేను మీ వెంట ఉన్నాను గనక మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేరు. ఇప్పుడు బయలుదేరామంటే సూర్యాస్తమయ వేళకు రాజధాని నగరం చేరుకోగలం. అక్కడి నుంచి తిన్నగా రాజప్రాస్థానం చేరుకుందాము అన్నాడు. ఇప్పుడే రాజప్రాస్థానం చేరుకున్నంత ఆనందంగా ఉన్నది మహాత్మా అంటూ యువరాణి ఆభరణాలన్నిటినీ క్షణంలో తీసివేసి కుటీరం లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని ముని కుమారిలే తిరిగి వచ్చింది. మహేంద్రనాథుడు కూడా ముని కుమారుడిలా తయారయ్యాడు. ముగ్గురు వీరగిరి రాజ్యం కేసి బయలుదేరారు. యువరాణి కనిపించకుండా పోయి 2 వారాలు గడిచిపోయింది. ఇంకా ఆమె జాడ తెలియకపోయేసరికి రాజు ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి వచస్పతాచార్యులను పిలిపించాడు. వచస్పతాచార్యులు వచ్చి రాజదంపతులకు నమస్కరించాడు. అప్పుడు అక్కడే ఉన్న సేనాధిపతి ఉగ్రసేనుడు జగదత్పతాచార్యుడి విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు. రాజు వీరసేనుడు జగదత్పతి ఇతర జ్యోతిష్కులతో సంప్రదించిన విషయాలేమిటో తెలిసాయా ఆచార్య
అని అడిగాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క విషయమూ తెలియరాలేదు ప్రభు. నేను నా శిష్యుడు మంజునాథుణ్ణి వివరాలు సేకరించుకుని రమ్మని పంపాడు. అతడు రేపో మాపో రాగలడని ఆశిస్తున్నాను. యువరాణి జాతకం ప్రకారం ఆమెకు ఇప్పుడు శుభసమయం ఆసన్నమయ్యింది. గ్రహబలం ప్రకారం ఆమె ఈ పాటికి రాజధాని నగరం చేరుకొని ఉండాలి. ఒంటరిగా కాకుండా ఆమె మరిద్దరితో పాటు వస్తూ ఉండాలి అన్నాడు వచస్పతాచార్యులు. మంచి మాట చెప్పారు ఆచార్య, నా బిడ్డ క్షేమంగా వచ్చి చేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నది రాణి వజ్రేశ్వరీదేవి. ఉగ్రసేన, నగరం ప్రధాన వీధులన్నిటిలోనూ భటులను అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించు అన్నాడు రాజు సేనాధిపతితో. చిత్తం మహారాజా అని చెప్పి అతడు అక్కడ నుంచి భవనం వెలుపలికి నడవసాగాడు. అక్కడొక్క భటుడు ఎదురుపడి సేనాధిపతికి నమస్కరించి, ప్రభు, రాజప్రాస్థానం ముందు ఒక పల్లకి వచ్చి ఆగింది. పల్లకి వెంట ముగ్గురు గుర్రాల మీద వచ్చారు. వారిలో ఒకడు రాజదర్శనం కావాలని కోరుతున్నాడు అని చెప్పాడు. అతని పేరేమిటో చెప్పాడా అని అడిగాడు సేనాధిపతి. లేదు ప్రభు, చూడడానికి ఏదో రాజవంశానికి చెందిన వ్యక్తిలాగా ఉన్నాడు అన్నాడు భటుడు. పల్లకీలో ఎవరున్నారో చూసావా అని అడిగాడు సేనాధిపతి. లేదు ప్రభు, తెర అడ్డుగా ఉన్నది అన్నాడు భటుడు. సరే వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సేనాధిపతి లోపలికి వెళ్ళి ఇంకా జ్యోతిషాచారులతో మాట్లాడుతున్న రాజదంపతులకు సంగతి చెప్పాడు. వెంటనే రాణి వజ్రేశ్వరి దేవి, ప్రభు, పల్లకిలో మన కుమార్తె ఉన్నదేమో, ఏ రాకుమారుడో ఆమెను రక్షించి తెచ్చి ఉండవచ్చు, రెండి వెళ్ళి చూద్దాం అన్నది ఆతృతగా. వచ్చినది మన కుమార్తె విద్యావతి అయినట్టయితే ఆమె ఇంకా ఎందుకు పల్లకిలోనే ఉంటుంది? రాజభవనం ఆమెకు కొత్త కాదు కదా, ఈ పార్టీకి లోపలికి వచ్చి ఉంటుంది కదా అంటూ రాజు ఆసనం నుంచి లేచాడు. ముగ్గురూ సేనాధిపతి వెంట భవనం వెలుపలికి నడవసాగారు. వాళ్ళు భవనం సింహద్వారం చేరేసరికి పల్లకి దించబడి ఉన్నది. గుర్రాల మీద వచ్చిన ముగ్గురిలో ఒక వ్యక్తి గుర్రం దిగి లోపలికి వస్తూ రాజుకు నమస్కరించాడు. రాజు నువ్వు అని అన్నంతలో అతడు అడ్డుపడి, హిమగిరి రాజ్యాన్ని పాలించిన త్రిలోకపతి మనవణ్ణి అన్నాడు. హిమగిరి రాజు ఉమాపతి కదా అన్నాడు రాజు అనుమానంగా. నిజమే రాజా, అతడు త్రిలోకపతిని పదవిచ్యుతిని చేసి ఆయన సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. నేను త్రిలోకపతి తమ్ముడైన కైలాసపతి మనవణ్ణి. ఉమాపతి హిమగిరి సింహాసనాన్ని ఆక్రమించిన తర్వాత మా తాత కైలాసపతి, తండ్రి గజపతి, నేను రాజ్యాన్ని వదిలిపెట్టవలసిన నిర్బంధం ఏర్పడింది. నా పేరు జగతత్పతి అని వివరించాడా వ్యక్తి. జగతత్పతి అన్న పేరు వినగానే రాజు వచస్పతాచార్యులు విస్మయంతో ఒక్క క్షణం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఉగ్రసేనుడి కుడి చేయి నడుముకు వేలాడుతున్న వరం మీదకి చేరి కత్తిపిడిని ఒడిసి పట్టుకున్నది. నేను మీకొక శుభవార్త తెచ్చాను ప్రభు, మీ కుమార్తె విద్యావతిని రక్షించి తీసుకువచ్చాను, ఆమె పల్లకిలో ఉన్నది అన్నాడు జగతత్పతి పల్లకీకేసి చూపుతూ. నా ముద్దుల కుమార్తె విద్యావతి పల్లకిలో ఉన్నదా అంటూ రాణి అటుకేసి ఒక అడుగు వేసింది. మహారాజు ఆమెను చూపులతో వారిస్తూ, పల్లకిలో ఉన్నది విద్యావతి అయినట్టయితే ఆమె ఇంకా ఎందుకు దిగిరాదు? రాజప్రాస్థానం ఆమెకు కొత్త కాదు కదా, ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నది కదా అని అడిగాడు జగతత్పతిని. ఆమె సురక్షితంగా ఉన్నది ప్రభు, ఆమెను ఇప్పుడే వెలుపలికి రమ్మంటాను అంటూ జగతత్పతి పల్లకిని సమీపించి తెరను పక్కకు తొలగించి, రాయువరాణి, మీ తల్లిదండ్రులు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. పల్లకిలో కూర్చొని ఉన్న మాలిని తనను ఎవరో యువరాణి అని సంబోధించడం విని ఉలిక్కిపడింది. యువరాణి, త్వరగా వెలుపలికి రా, నిన్ను చూడడానికి నీ తల్లిదండ్రులు తపించిపోతున్నారు అని హెచ్చరించి జగతత్పతి రాజదంపతులు ఉన్న చోటకి నడిచాడు. తెర తొలగించుకొని వెలుపలికి వచ్చిన మాలిని బెదురుతూ దిక్కులు చూస్తూ అడుగులు వేయసాగింది. దూరం నుంచి చూడడానికి తమ కుమార్తెలాగే ఉన్న ఆ యువతి చూపులలో అంతటి బెదురు ఎందుకు వచ్చిందో రాజదంపతులకు అంతుబట్టలేదు. సేనాధిపతి ఒక్క ఊపులో ముందుకు దూకి జగతత్పతి చేయి పట్టుకొని, ఆ యువతి యువరాణి విద్యావతి కాదు, నువ్వు పొరబడినట్టున్నావు అన్నాడు అధికారం ధ్వనించే కంఠస్వరంతో. ఆమె యువరాణి విద్యావతి, అందులో సందేహం లేదు అన్నాడు జగతత్పతి. ఆ విషయం నీకెలా తెలుసు? యువరాణిని ఇంతకు ముందెన్నడైనా చూసావా అని అడిగాడు సేనాధిపతి.
ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా నేను ఆమెను దుండగుల నుంచి రక్షించి నా భవనానికి తీసుకుపోయి ఆమె మీద గ్రహాల దుష్టప్రభావం తొలగిపోయేంత వరకు ఆమెకు ఎలాంటి కొరత లేకుండా కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు జగదుత్పతి. యువరాణి మీద గ్రహాల దుష్టప్రభావం పడిందని నీకెలా తెలిసింది అంటూ వచస్పతాచార్యులు ముందుకు వచ్చి జగదుత్పతి మరొక చేతిని పట్టుకున్నాడు. ఆ విషయం నాకు జ్యోతిష్య పండితులు చెప్పారు అన్నాడు జగదుత్పతి. నువ్వు ఇన్ని రోజులు కనిపించకుండా పోవడానికి కారణం ఇదా విశ్వాసఘాతకుడా. యువరాణి గ్రహస్థితిని తెలుసుకుని నువ్వే ఆమెను అపహరించుకుని పోయి ఎక్కడో దాచావు. ఆమెను తెచ్చి రాజుకు అప్పగించడానికి మంచి ముహూర్తం కోసం జ్యోతిష్య పండితులతో చర్చలు జరిపావన్న మాట జగదత్పతి, నీ నీచకృత్యానికి సిగ్గుపడుతున్నాను అంటూ వచస్పతాచార్యులు అతడి చేతిని వదిలిపెట్టాడు. వెంటనే జగదత్పతి తన కంఠహారంలోని తాయెత్తును చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణమే ఒక మెరుపు మెరిసి మరుక్షణంలో ఆ ప్రదేశాన్నంతటిని దట్టమైన పొగ ఆవరించింది. అదే అదునుగా జగదత్పతి సేనాధిపతి నుంచి రెండవ చేయిని కూడా విడిపించుకుని భవనం వెలుపలికి పరిగెత్తాడు. వాడు సింహద్వారాన్ని సమీపించి గుర్రం మీదకి లగించకబోతున్న సమయంలో అటుగా వచ్చిన మహేంద్రనాథుడు ఎవడో చేతిలో హారాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడని భావించి వాడికి అడ్డు తగిలాడు. వాడి చెయ్యి పట్టుకుని లాగి కింద పడదోసి మరొక చేత్తో వాడి తలకు పెట్టుకుని కిరీటం వంటి తలపాగాను కింద పడేటట్టు కొట్టాడు. దాంతో జగదత్పతి చేతిలోని హారం తాయెత్తుతో సహా మహేంద్రనాథుడి చేతిలోకి వచ్చింది. దానిని వడిసి పట్టుకుని మహేంద్రనాథుడు, నీ మాయలు ఇక సాగవు అన్నాడు. అంతలో రాజదంపతులతో సహా అక్కడికి వచ్చిన వచస్పతాచార్యులు ఆ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు జగదత్పతిని పట్టుకుని పెడరెక్కలు విరిచి బంధించారు. అప్పుడు సేనాధిపతి మహేంద్రనాథుణ్ణి గుర్తించి, నువ్వు వచ్చావా? ఈ దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి సహాయపడింది నువ్వా? షబాష్, యువరాణి ఎక్కడున్నదో కనుగొన్నావా అని అడిగాడు. ఇక్కడే ఉన్నాను మావయ్య అన్నది యువరాణి విద్యావతి. ఆ మధుర కంఠస్వరం వినిపించిన వైపుకు తిరిగిన సేనాధిపతి మునికుమారిలా ఉన్న విద్యావతిని చూసి నవ్వుతూ, ప్రభు, విద్యావతి తిరిగి వచ్చింది అన్నాడు. వచ్చావా తల్లి, క్షేమంగా ఉన్నావు కదా అంటూ రాణి ఆనంద బాష్పాలతో యువరాణిని కౌగలించుకున్నది. విద్యావతి, ఏమిటి వేషం అంటూ రాజు ఆమె తలను ఆప్యాయంగా నిమిరాడు. ఇంతలో మాలిని వచ్చి యువరాణికి నమస్కరించింది. పల్లకీలో వచ్చింది నువ్వన్న మాట అన్నది యువరాణి నవ్వుతూ. తరువాత మహేంద్రనాథుడు రాజును సమీపించి నమస్కరించి, నేను తలపెట్టిన కార్యంలో విజయం సాధించాను మహాప్రభు. యువరాణిని వెతికి తెచ్చి మీకు అప్పగించినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. ఆ కార్యం సులభం కావడానికి అదృష్టవశాత్తు మార్గమధ్యంలో మా పినతండ్రి ఆశీస్సులు కూడా లభించాయి అంటూ పక్కనే మందహాసంతో నిలబడి ఉన్న మునిని చూపించాడు. రాజు ఆశ్చర్యంగా మునికేసి చూశాడు. వీరు మా పినతండ్రి మహిమాపురికి చెందిన జితేంద్రనాథుడు, సన్యాసం స్వీకరించారు అన్నాడు మహేంద్రనాథుడు. దేవీ ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు రాజు వీరేంద్రనాథుణ్ణి చూశాను. ఆయన శత్రువులకు పట్టుబడి మరణించాడని విన్నాను. మీరు అన్నాడు రాజు. మా అన్న సురేంద్రనాథుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు శిశువుగా ఉన్న మహేంద్రనాథుడు, అతని తల్లి, నేను మహిమాపురి రాజ్యాన్ని వదిలిపెట్టాము. కొన్నాళ్లకు నేను సన్యాసం స్వీకరించాను. యువరాణిని వెతకడానికి వచ్చిన మహేంద్రనాథుడు దైవశాత్తు నాకు తటస్థపడ్డాడు. అతడే మహిమాపురి రాజ్యవారసుడని మీకు తెలియజేసి అతని తల్లికి క్షమాపణలు చెప్పుకొని వెళదామని నేను వచ్చాను అన్నాడు ముని. మంచిది, ఆమె మా సంరక్షణలో సురక్షితంగా ఉన్నది. ఇప్పుడే పిలుస్తాను అన్నాడు సేనాధిపతి. మీరు అనుమతించినట్టయితే నేనే స్వయంగా వెళ్ళి మా తల్లికి ఈ శుభవార్త అందజేస్తాను అన్నాడు మహేంద్రనాథుడు. రాజు సేనాధిపతితో, ఉగ్రసేన, మహేంద్రనాథుడికి కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయించు. ఈ క్షణం నుంచి అతడు అతని తల్లి మన అతిథులు అన్నాడు. ప్రభు, ఒక్క మాట అంటూ రాణి వజ్రేశ్వరి దేవి రాజును సమీపించి, సాహసవీరుడైన మహేంద్రనాథుడు చూడచక్కగా ఉన్నాడు, మన కుమార్తెకు తగిన వరుడని భావిస్తున్నాను అన్నది. ఆ మాటలకు అక్కడి వారందరూ ఆనందం చెందారు. మహేంద్రనాథుడు చిన్నగా నవ్వుతూ యువరాణి కేసి చూశాడు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. మంచి కాలం వచ్చింది కదా, అంతా మంచి జరుగుతుంది రాణి అని రాజు మునికేసి తిరిగి, మహేంద్రనాథుడు, అతని తల్లి ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండవచ్చు అని వచస్పతాచార్యుల వైపు తిరిగి, ఇప్పుడు యువరానికి గ్రహస్థితి ఎలా ఉన్నదో ఆమె జాతకాన్ని పరిశీలించి తెలియజేయండి. రండి, అందరం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం
అంటూ రాజభవనం లోపలికి నడిచాడు. రాజుకు ఒకవైపున రాణి, యువరాణి, ఆమె వెంట పరిచారిక మాలిని, మరొక వైపున వచస్పతాచార్యులు ముని నడిచారు. సేనాధిపతి ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి భుజం తట్టి అభినందిస్తూ, నీతో పాటు నేనూ వస్తాను. నీ వంటి సాహస వీరుణ్ణి కన్న ఆ తల్లి ధన్యురాలు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తన రాజవంశం గురించి నీకు తెలియజేయని ఆ మహాసాధ్విని నేనే స్వయంగా వచ్చి సకల మర్యాదలతో రాజప్రస్థానానికి ఆహ్వానిస్తాను అంటూ భవనం వెలుపలికి వచ్చాడు. అక్కడ సిద్ధంగా ఉన్న రెండు గుర్రాలను అధిరోహించి ఇద్దరూ అమితోత్సాహంతో మహేంద్రనాథుడి తల్లి నివాస స్థలానికి బయలుదేరారు. ఒక నెల గడిచిన తర్వాత వచస్పతాచార్యులను పిలిచి, రాజుగారు, విద్యావతికి మహేంద్రనాథుడికి వివాహం జరిగించటానికి మంచి ముహూర్తం ఖరారు చేయమన్నారు. వచస్పతాచార్యులు మంచి ముహూర్తం పెట్టి విద్యావతికి మహేంద్రనాథుడికి వివాహం జరిపించారు.